చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, ఇప్పటి వరకు మీ కుమారుని ద్వారా విలువైన మాటలు మీరే అందించారని నమ్ముచ్చు తండ్రి. ఈ ప్రత్యేకమైన యవనస్తుల కూడికలో మీ కుమారుని యొక్క జననంలో జరిగిన బరువు బాధ్యతలను, వారి యొక్క వైఖరిని అర్థం చేసుకోవడానికి మరొక్కసారి మొదటి శతాబ్దపు అవిశ్వాసపు కొలమానాన్ని నేర్చుకోవడానికి తండ్రి, నేరుగా మీరే మాతో ఉండి మాట్లాడతారని ఎదురు చూస్తున్నాము తండ్రి. వచ్చిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. బలమైన నిర్ణయం తీసుకుని ఇక్కడ నుండి బయలుదేరి ప్రతిరోజు వారి వారి జీవితాల్లో మీ కుమారుని ఆరాధించే చక్కటి భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహిస్తారని కోరుతూ ఈ చిన్న ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్షమించండి, ఆలస్యమైంది. ఇప్పటి వరకు సుదీర్ఘమైన ప్రాంతం నుండి అన్నీ వచ్చేదానికి అంత సమయం ఇవ్వడం జరిగింది. ప్రతి నెల మనకు జరుగుతున్నట్లుగా ఈ ప్రత్యేకమైన యవనస్తుల కూడిక, యూత్ కాన్ఫరెన్స్, ఈ ప్రత్యేకమైన తరగతుల్లో ఈ నెల కరపత్రిక మీరు గమనించగలిగితే ప్రత్యేకమైన క్రిస్మస్ యవనస్తుల కూడిక అని లిఖింపబడింది. ఒక పదం మనం బైబిల్ నుండి ప్రయోగిస్తున్నప్పుడు అది కరపత్రమైనా, ప్రసంగమైనా, ప్రార్థన అయినా దేవుని ఉద్దేశాన్ని బేస్ చేసుకుని ఉంటాం. మీకు ఇప్పటికే డౌట్స్ వచ్చేసి ఉండొచ్చు. చాలామందికి ఈరోజు నేను ఫేస్బుక్లో ఒక ఇమేజ్ పెట్టినప్పుడు వాళ్ళు చాలా నెగిటివ్ యాంగిల్లో నాకు కామెంట్స్ పెట్టి ఆశ్చర్యార్థకమైన లైక్లు కొట్టారు. ఆశ్చర్యార్థకమైన లైక్ అంటే తెలుసు కదా, అవాక్కయ్యరా అన్నట్టు, ఆ సింబల్ పెడతారన్నమాట. అంటే నేను పెట్టింది ఏంటంటే ఫేస్బుక్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అని పెట్టాను. అది ఏదో బూతు పదం అన్నట్టు, అది ఏదో ఎంతైన పదం అన్నట్టు ఈ ఘనాపాఠీలు అందరూ చేస్తున్న కామెంట్స్ చూస్తుంటే నవ్వాలో ఏడాలో తెలియని పరిస్థితి. అసలు క్రిస్మస్ మీనింగ్ తెలుసా? అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రైస్ట్ అండ్ మస్, క్రీస్తుని ఆరాధించడం. నోట్ దిస్, క్రీస్తుని ఆరాధించడం అన్న పదం తప్ప యేసుక్రీస్తుని ఆరాధించండి ఆనందముతో, అది సంకేతం. నిజముగానే మన జీవితాల్లో క్రిస్మస్ జరగాలి. ఎందుకంటే ఆచార సాంప్రదాయాలని మనం వెన్ను తట్టడం లేదు, కానీ ఉద్దేశం చాలా ముఖ్యం. క్రైస్తవ పెద్దలైనా క్రైస్తవ పండితులైనా ఏది క్రైస్తవ్యానికి ఓరకే నేర్పించలేదు. ఒక విషయాన్ని ముఖాముఖిగా మనందరి వినికుల్లో చెప్తున్నాను, ఎదుటివాడిని నెగిటివ్ యాంగిల్లో చూడడం మానేసేయండి. ఫస్ట్ మనం అది నేర్చుకోవాలి. మనతో వచ్చే సిక్ ఏంటంటే ఏదైనా ప్రసంగం మనం వింటున్నప్పుడు వాడికి జడ్జిమెంట్ ఇస్తాం మనం. అంటే మన పునాదులు అలా ఉన్నాయిలేండి, తప్పేం కాదు అది. అదికి మనకు అర్థం కాదు. ఎదుటివాడు ఏం చెప్పాడు మనకు నిజానికి ఆ మీటింగ్స్కి ఎందుకు వెళ్తాం తెలుసా? నాలుగు మంచి మాటలు నేర్చుకోవడం కాదు, అవుట్ ఆఫ్ మీటింగ్స్కి వెళ్ళేది మరి కామెంట్స్ చేయడానికి. అదో మానసికమైన ఆనందం, నాకు అర్థం కాదు. మరి నేను అట్టనే చేసేవాళ్ళండి స్టార్టింగ్లో. ఒక పెద్ద ఆయన కాకినాడలో సభ పెడితే వారి సభకు పోయి వారి కన్వీనర్స్ ముందు చేసిన పని ఏంటి తెలుసా? హేళన చేసేవాళ్ళం. అప్పుడు నేను అన్నాను, పెద్ద నువ్వు పోర్టుగల్లా మాట్లాడుతున్నావు ఏంటని నన్ను అడిగాడు. అప్పుడు నేను అక్కడ ప్రిపేర్ అవుతున్నప్పుడు కాకినాడలో నేను ఏమన్నా తెలుసా, పొగర ఎక్కువైపోయి నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, మీ బోధలకు ఏం తెలియదని నేను చెప్తాను. పొగరు పోయే కాలం అది, దేవుడు క్షమించి కాపాడాడు. కానీ దైవజనులు దూషించడం, భక్తుల్ని వ్యతిరేకించడం అది మంచి సంకేతము కాదు. అందుకే
ఈ క్రిస్మస్ వాతావరణంలో, ఈ డిసెంబర్ నెలలో, ఈరోజు ఈ మెసేజ్ మీకు జీవితాంతం గుర్తుండిపోవాలి. నేను గుర్తుండి కూడా సుమా, దేవుడు మీకు గుర్తుండిపోవాలి. క్రిస్మస్ను గురించి నిజంగా మనం సత్యవాక్యం సత్యవాక్యం అని ఎంత చెప్పుకుని చెవులు గింగిర్లు పెట్టుకున్నా, డిసెంబర్ నెల వచ్చేసరికి ఏదో తెలియని ఆనందం కదా. ఎస్, ఆ పాట వింటున్నప్పుడు భలే ఉంటుందండి. మా ఇంటి పేరు పశువుల పాక, పక్కింటి పేరు అదన్నమాట మ్యాటర్. ఎవరు గుర్తుకోలేదు, ఒలీవల కొండ. అప్పుడు పాటలు ఎలా రాసేవారంటే భక్తులు గ్రామీణ కల్చర్కి తగ్గట్టుగా గాస్పల్ ఇంక్లూడ్ చేసి రాసేవారు. గ్రామీణ వాతావరణానికి సంబంధించిన రచన శైలిత సిద్ధాంతాలు ఎదగడం కాదు, ఉద్దేశాలు ముఖ్యం. అందుకే ఈరోజు ఒక మంచి సువార్త మనకు అవసరం. క్రిస్మస్ అంటే ఏంటి అసలు? క్రిస్మస్ చేయొచ్చా చేయకూడదన్న మొండు ప్రశ్న కొంతసేపు తాత్కాలికంగా అక్కడ పెట్టి, అసలు క్రిస్మస్ అంటే ఏంటో మనకు అర్థమైతే కొన్ని ప్రశ్నలు రావు. తెలియక మొండిగా నడిచిపోయాం ఇన్ని రోజులు. అలానే నేను డ్యాన్స్ బేబీ ప్రోగ్రామ్స్ ఎంకరేజ్ చేయట్లా, అలానే మిగిలిన తైతక్కలకి పెద్ద ఓటు వేయట్లా. ఇది ఒక మంచి వాతావరణం అన్యజనులకు సువార్తను అందించే ఒక చక్కటి డయాస్ డిసెంబర్ నెల. అన్యజనులకి క్రీస్తును కూర్చుని ఒక మంచి సంకేతం ఇచ్చే నెల. నువ్వు ఏ నెలలో చెప్పినా వినకపోవచ్చేమో కానీ డిసెంబర్ నెల అంటే అన్యులకు కూడా సరదే వినాలి. అది ఈరోజు మనం నేర్చుకుంది ఒక మంచి మాట. ఒకరోజు బెస్ట్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. ఈరోజు కొంచెం లేట్ అయిందని ఏమనుకోకండి, ఈరోజు 31st అనుకోండి. ఓకే, భోజనాలు కూడా రెడీ అవుతున్నాయండి. ఈరోజు నిజంగా మీరు మనసు పెట్టి వినండి, ఈరోజే మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది. న్యూ లైఫ్, న్యూ మ్యాన్, ఐఎమ్ న్యూ క్రియేషన్ అన్నది బైబిల్. అది ఈరోజే మనకి స్టార్ట్ అవ్వాలి. చూద్దాం ఒక బెస్ట్ క్లాసిక్ ఎగ్జాంపుల్. మానవుడు అంచెలంచెలుగా అభివృద్ధి పొందుతున్నప్పుడు, నేను ఎదుగుతున్నాను, నేను ఎదిగాను, ఇదిగో మా నాగరికతకి ప్రతీక అని అంతరిక్ష వ్యోమగాములు తెలుసు కదా, వారు చంద్రమండలం మీద మొట్టమొదటిసారిగా అడుగు పెట్టారు. చదువుకున్న పిల్లలకు సుపరిచితమైన పదం నీల్ ఆర్మ్స్ట్రాంగ్. మరొక అయిన పదం జేమ్స్ బిన్ ఇర్విన్. మొట్టమొదటిసారిగా చంద్రమండలం మీద అడుగులు పెట్టిన మొదటి మానవులు. ప్రపంచ దేశాల తరపున నాగరికతకు ప్రతీకగా అడుగు పెట్టి చంద్రమండలం మీద, మరల భూమండలం మీదకు సురక్షితంగా వచ్చి తమ తమ జీవితాల్ని వారి అంతరిక్ష ఉద్యోగాలు గడుపుకుంటూ పోతున్నప్పుడు ఒకరోజు డిసెంబర్ నెల వస్తే, ఆ డిసెంబర్ నెలలో మనలాంటి సంఘం వాళ్ళని ఇన్వైట్ చేసింది. అందులో జేమ్స్ బిన్ ఇర్విన్కి మైక్ ఇచ్చారు. ఇలా కాన్ఫరెన్స్ హాల్లో కూర్చు నిలబడి మాట్లాడుతూ, మా బ్రదర్ జేమ్స్ బిన్ ఇర్విన్, క్రిస్మస్ను గురించి మీ ఒపీనియన్ ఏంటి అని అడిగారు. ఆయన మాట్లాడుతూ ప్రపంచం ఆశ్చర్యపోయే సంగతి చెప్పింది. ఏంటో తెలుసా? జేమ్స్ బిన్ ఇర్విన్ మాట్లాడుతూ ఆయన అంటాడు, క్రిస్మస్ అనగానే మనందరికి ఒక విషయం తెలియాలి అంట. ఏంటయ్యా అని వింతగా అందరూ చూస్తున్నప్పుడు, ప్రపంచం తరపున నాగరికత తరపున మొట్టమొదటిసారిగా ఈ భూమండలం మీద ఉంటున్న మేము చంద్రమండలం మీద అడుగుపెట్టాం. ఇది గొప్ప సంగతి అనుకుంటున్నారు. బట్ నోట్ దిస్ పాయింట్ అంటూ ఇంకా వింతైన సంగతి ఏంటంటే, మనుషుడు భూమండలం మీద నుంచి చంద్రమండలం మీదకి వెళ్ళడం వింతేం కాదు, కానీ దేవుడే మానవుడిగా ఈ భూమండలం మీదకు అడుగు పెట్టడం అది వింత అన్నాడు. దట్ ఈస్ క్రిస్మస్ అన్నాడు.
మనుషులు చంద్రమండలం మీదకి అంగారహ గ్రహం మీదకి వెళ్ళడం కాదు, వింత. దేవుడే దీనుడుగా మనుషుల్ని ఎత్తుక్కుంటూ ఈ భూమి మీదకి వచ్చాడే, అది వింత. దట్ ఈస్ క్రిస్మస్ అన్నాడు. మారుమోగిపోయింది కాన్ఫరెన్స్ హాల్. నిజమే కదా, దేవుడిని ఎదుగుతూ నాగరికతను ఎదుగుతూ మనం ఎక్కడెక్కడో కొత్త పొంతులు దొక్కుతున్నాం, కానీ దేవుడే మనల్ని ఎదుక్కుంటే ఈ భూమి మీదకి వచ్చేసాడు. అదే క్రిస్మస్. ఆయన వచ్చిన సందర్భాలు మనకు తెలుసు, గతించిన తరగతుల్లో కూడా మనకు తెలుసు. ఆయన రావడానికి ముఖ్యమైన కారణం తెగిపోయిన ఏదేనువనపు బంధం మరలా కడపటి ఆదాముగా కలపడానికి వచ్చిన మరొక బంధానికి రూపం లార్డ్ మెస్సయా. తెగిపోయిన ఆ బంధం మరలా కలపడానికి ఆదాము తెంచి పడేశాడు. అక్కడ దూరమైపోయిన జీవవృక్షాన్ని, తెచ్చిన శాపాన్ని, మరణ భయాన్ని కొట్టి పడేయడానికి మరలా ఈ భూమి మీదకి, తెగిపోయిన ఆ బంధాన్ని, ఏర్పడిన అగాధాన్ని పూడ్చేయడానికి మతాల అన్వేషణలో దొరకని దేవుణ్ణి, మతాల దర్యాప్తులో దొరకని దేవుని సన్నిధిని, మరలా దేవుని యొక్క సన్నిధిని భూమి మీద మానవుడికి కలపడానికి యేసు పుట్టిన రోజే క్రిస్మస్. ఆయన కూర్చిన ఇంట్రడక్షన్ మనం చూస్తున్నప్పుడు ఇస్ ఎ హిస్టారికల్ ఈవెంట్స్, హిస్టారికల్ ఇట్నెస్. ఈ మధ్య కొంతమంది గణపాటి నేను అంటాను, అది పెద్ద పొకడి బ్యాచ్ అని ఓ బైబిల్ ఎరగ చదివేసినట్టు December 25 బైబిల్లో ఉందా అని అడుగుతాను. కొంచెం అడిగేవాడు కొంచెం బాగా అడిగా పోను, కొంచెం ఫైట్కి వెళ్ళాలనుకోండి, ఆపోజిట్ కొండవాడు మంచి పికప్లో ఉంటే బాగుంటుంది, ఇలా ఎలా వచ్చాడు అనుకోండి, సలాం భయ్యా అంటాం. నీతో నాకు ఫైట్ ఏంటి అది? అంత బాలా అక్కడ ఒక రెఫరెన్స్, ఇక్కడ ఒక కామెంట్స్, అక్కడెక్కడ నాస్తికుల దగ్గర ఎదుక్కుని వచ్చి ఈ మధ్య ఏపీలో మరి తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ముద్దపప్పు బాగా తింటున్న వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. వద్దులేండి, వాళ్ళని అండం సంస్కారం కాదు. కానీ December 25 క్రిస్మస్ చేసుకోమని బైబిల్లో ఉందా? అక్కడ తాగితే బాగానే ఉంది కోసం కొంచెం ధర్మబద్ధమైన ప్రశ్న. అలా అంటూ అంటూ ఏమన్నా అంటే క్రీస్తు జననం ఒక అభూత కల్పన అని అక్కడ వచ్చింది చిక్కు. ఇప్పుడు అక్కడి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. పుట్టాడా, కల్పించేశారా? స్టార్టింగ్లో బైబిల్ చదువుతున్నప్పుడు బాగా వినండి, మన ముందున్న వారు కొంత మాదిరి లేని క్రియలు చేసేసరికి కన్ఫ్యూజ్ అయ్యి కంగారై మళ్ళీ లోకంలోకి పోదామని వచ్చే వింతైన డౌట్లు ఏంటో తెలుసు. అసలు నిజమా అబద్ధమా? ఇది పెట్టుకుని మనల్ని మోసం చేసేస్తున్నారా? ఈ మొండు ప్రశ్నలు మాకు. నాకు భయంకరమైన ప్రశ్నలు వచ్చి నిద్రపోయేటప్పుడు ఏమంటే, మనం ఎవరినైతే ఎంబడిస్తున్నామో వాళ్ళే ఇప్పుడు దారి తప్పిపోయి మాదిరి పోగొట్టారు కదా. అయితే నిజానికి బైబిల్లో ఏమీ లేదు. ఒకవేళ నిజంగా దేవుడు అన్నవాడు ఉంటే వాళ్ళకు భయం ఉండాలి. వాళ్ళకు భయం లేకుండా పోయిందంటే ఇందులో ఏమీ లేదు, ఏదో ఏదో రాశారు, అది వాళ్ళకి అర్థమైపోయింది, అది ప్రపంచానికి చెప్పకుండా మనతో ఆడేస్తున్నారు కబడ్డీ అనుకుని వాళ్ళు. నాకు ఇలాంటి ఎంత డౌట్లు వచ్చాయి. అలా అనుకుని చదువుతున్నప్పుడు మనకి వద్దన్న మనకు పలకరించేది ఏంటో తెలుసు? బైబిల్లో చరిత్ర, ఇది ఎవడో రాస్తే రాదు, జరిగితే వస్తుంది. నేను అనుకుంటే రాదు, నేను రాస్తే రాదు. ఓ గంట గడిస్తే మిగిలిన గంటనే చరిత్ర అంటారు. ఇది బైబిల్లో స్పష్టమైన వివరణ. అందుకే యేసుక్రీస్తు వారిని కూర్చిన వృత్తాంతపు క్రమపు మొదటి అడుగుల్లోనికి మనం వెళ్తాం. ఓకే, అందరు రెడీయా? డీలోకి అంటే బయలుదేరుతాం. గుడ్డు జెరూసలేం కాదు, గుడ్డు బెత్లహే. వస్తారా? రాలేమన్న వాళ్ళు ముందుగానే చెప్పేసండి, కొంచెం డీజిల్ మిగులుతుంది కదా. ఓకే, లూకాసు వార్త 2వ అధ్యాయం. అందరూ బైబిల్ చూడాలి, అందరూ ఇప్పటివరకు చూడకపోయినా చూడడం అలవాటు చేసుకోవాలి. లూకాసు వార్త 2వ అధ్యాయం మొదటి వచనం, ఆ దినములలో అంటే అనగనగనగన కాదు, ఏ దినములు, ఆ దినములలో అని మొదలు పెడుతూ
సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియ సిరియా దేశంలో అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అబ్జర్వ్, బైబుల్ అబ్జర్వ్ చేయాలి. ఊరికే మాట్లాడేం కాదు, బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి? డైరెక్ట్ క్వశ్చన్, డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఎన్ని సువార్తలు ఉన్నాయి? గుంజీలు దించేళ్ళు 4 సువార్తలు అన్నారంటే ఒకటే ఉంది. ఒక సువార్తను 4 రాశారు. ఒక సెన్స్లో ఉండండి కొంచెం. 4 సువార్తలు లేవు, ఒక్క సువార్తే 4 స్టేట్మెంట్లు ఉన్నాయి. అన్ని స్టేట్మెంట్లు కానీ విచిత్రమైన స్టేట్మెంట్ ఏంటంటే లూకా రాసిన గాస్పల్. లూకా రచన శైలి వేరు. ఈయన గురించి పదే పదే చెబుతుంటాం, ఈయన ఒక దైవ శాస్త్రాజ్ఞుడు. ఎవరు? లూకా. అంత మాత్రమే కాదు, ఈయన ఎవరో తెలుసా? ఒక డాక్టర్. అంత మాత్రమే కాదు, ఈయన ఎవరో తెలుసా? ఈజ్ అ ఫిలాసఫర్. అంత మాత్రమే కాదు, ఈయన ఎవరో తెలుసా? గ్రీకు పౌరుడు. ఎవరు? ఈ లూకా రాస్తున్న సువార్త గ్రంథకర్త. అందుకే ఆయన పేరు పెట్టారు దానికి, లూకా సువార్త. ఆయన రాస్తున్న శైలి చూడండి, ఎందుకు ఇంత డీటెయిల్గా రాస్తున్నాడు ప్రతిదీ? యేసుక్రీస్తు యొక్క జనన వృత్తాంతం ఇంత డీటెయిల్గా మీకు ఏ గాస్పల్లో దొరకదు. మీరు స్టడీ చేయండి కావాలంటే. మిగిలిన మత్తయి సువార్త కానీ, మార్కు సువార్త కానీ, యోహాను సువార్త కానీ మీకు కనిపించదు. మత్తయిలో జస్ట్ ల్యాండింగ్ మాత్రం ఉంటుంది, అబ్రహాము దగ్గర నుండి ల్యాండింగ్, ఎక్కడ దిగడు యేసుక్రీస్తు అంతే. కానీ అడుగడుగున చరిత్రను కదుపుతూ రాసిన గ్రంథం లూకా సువార్త. లూకా యొక్క విజన్ ఏంటో తెలుసా? లూకా సువార్త రాస్తున్న లూకా యొక్క దర్శనం ఏంటో తెలుసా? ఆయన యొక్క బరువైన దర్శనం కలిగేవాడు. దర్శనం అనగానే మనకు కొన్ని పదాలు కూడా తెలియాలి. మనకు వచ్చిన విడ్డూరం ఏంటంటే మనకు తెలుగు కూడా సరిగ్గా రాదు. ఒప్పుకుంటాం కదా, ఒప్పుకోవాలి. దర్శనం అనగానే టార్గెట్ అని కూడా అనవచ్చు. దర్శనం అనగానే మనమే అనుకుంటాం, ఒక 70 mm స్క్రీన్లు ఎదురుగా కనబడిపోవడం అనుకుంటాం. అది కాదు, ఏదో ఒక అర్థం కూడా ఉంది దర్శనం అనగా విజన్. ఒక ఉద్దేశానుసారమైన గోల్. ఇప్పుడు ఈయన జీవితంలో ఒక విజన్ ఉంది. ఏంటో తెలుసా? మత్తయి సువార్త ఎవరికి? యూదులకి. ఎందుకప్పుడు ఇప్పుడు మత్తయి సువార్త ఫాలో అవుతుందంట. స్టడీ క్లాస్ లాగాయి, బట్ నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి. కొంచెం డేట్స్ కన్ఫ్యూజ్ అవడం వల్ల ఈ మత్తయి సువార్త స్టడీ అయిపోయింది. మాకు నచ్చిన అత్యంత ప్రియమైన తరగతి ఏదైనా ఉందంటే, మా ప్రియులకు తెలుసు, మత్తయి సువార్త వివరణ. చాలా డెప్త్ స్టడీ అది, దేవుని కృపను బట్టి. మత్తయి సువార్త యూదులకు చెందింది, మార్కు సువార్త క్రైస్తవ పండితులు అంటారు. అది రోమా సంఘాన్ని ఉద్దేశిస్తూ రాస్తున్న సువార్త అంటారు. లూకా సువార్త మాత్రం దర్శనం ఏంటంటే, లూకా సువార్త అన్యజనులకు అందించాలన్న సువార్త. అర్థం కలేదు కదా? మత్తయి సువార్త యూదుల సువార్త రోమ్ సంఘానికి, లేదా అది కూడా యూదులు చెదిరిపోయిన యూదులకు సంబంధించిన బేస్ చేసుకుని రాస్తున్నది. యోహాను సువార్త అప్పటికి రాయబడలేదు, ఈ సువార్త రాసేసరికి. ఎందుకు చెప్పనా? ఈ సువార్త 60 నుండి 65 మధ్యకాలం. ఏది? లూకా సువార్త. యోహాను సువార్త 80 నుండి 95 మధ్యకాలం. అంటే అప్పటికి రాయలా. ఏది? యోహాను సువార్త రాయలేదు. లూకా సువార్త రాస్తున్నప్పుడు లూకా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే, యూదులకు సువార్త ఉంది, అన్యజనులకు సువార్త గ్రంథం లేదు. అందుకే డీటెయిల్గా రాస్తున్నాడు. యూదులకు కొన్ని కొన్ని విషయాలు డైరెక్ట్ చెప్తే అర్థమైపోతాయి. యూదులకు కొన్ని కొన్ని విషయాలు డైరెక్ట్ మెసేజ్ అయితే అర్థమైపోతాయి.
కానీ అన్యజనులకు అర్థం కాదు కదా. అందుకే చూడండి, ఆయన రచన శైలి ఎంత విపులీకరణముగా ఉంటుందో. ప్రతి విషయాన్ని తేరి 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 చూస్తూ పరిశీలిస్తూ వింటూ దర్యాప్తు చేస్తూ చక్కగా అన్యజనులకు ఒక సువార్త అందించాలనే కుతూహలంతో రాయబడిన సువార్తే లూకా సువార్త. అందుకే ఆయన ఇన్ని మనకి విట్నెస్లు పెడుతున్నాడు. ఆయన అంటున్నాడు, ఇప్పుడు వచ్చేయండి, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసర ఔగుస్తు వలన ఆజ్ఞాయను, ఇది కురేనియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. ఇక్కడ రాయబడుతున్నప్పుడు యేసుక్రీస్తు పుట్టాడా అన్న మొండు ప్రశ్న వస్తే సెన్సస్ చెప్తున్నాడు ఎవరు? లూకా. మొదటి జనాభా లెక్కలు ఎత్తుతున్నాడు. ఎవరికి మొదటి జనాభా లెక్కలు? ఎవరైతే రోమా ప్రభుత్వం కింద పాలన కింద ఉన్నారో, బాగా వినాలి, ఎవరైతే రోమా ప్రభుత్వపు పాలన కింద ఉన్నారో, ఎవరున్నారో అప్పుడు ప్రపంచ దేశాలు ఇన్ని లేవు. ప్రపంచాలు ఆ రోజుల్లో 5 ఖండాలు లేవు, అప్పుడున్న 3 ఖండాలు. అప్పుడు ఆసియా, ఆఫ్రికా, ఐరోపా. ఈ 3 ఖండాలు మనకు కనబడితే అప్పుడు 5 ఖండాలు మనకు కనపడవు. అప్పటికి ఈ 3 భూభాగాలు సుమారుగా రోమా ప్రభుత్వ అండర్లోనే ఉన్నాయి. అందుకే పద ప్రయోగం, మీరు లూకా సువార్త మనం ఊరికే చదివేస్తాం ఆ 2వ అధ్యాయం, కానీ మీరు ఒక్కొక్క పదాన్ని కదుపుతూ చదువుతుంటే మానసిక ఒత్తిళ్ళు ఉన్నాయి. అక్కడ అర్థం కావట్లేదు కదూ. క్రిస్మస్లో చాలా హ్యాపీగా చదివేస్తాం మనం. క్రిస్మస్లో గొల్లల్ని చాలా కామెడీ యాక్టర్స్గా చూపిస్తుంటాం. కొంతమంది నత్తివారైన గొల్లలు అంటారు కొంతమంది, అమాయపు గొల్లలు అంటారు కొంతమంది. మరికొంతమంది రైటర్స్ ఏం చేశారంటే కొన్ని సినిమా సాంగ్స్ కూడా కలిపి గొల్లలతో బాడింగ్ చేస్తున్నారు ఈ మధ్య నాటకంలో. నా చిన్నప్పుడు బాడింగ్ చేసేవారు ఒక సాంగ్, అంటే వాళ్ళు టైంపాస్ చేస్తారు కదా, ఎవరు గొల్లలందరూ చుట్టూ కూర్చుని టైంపాస్ చేస్తున్నప్పుడు టైంపాస్ అనగానే సహజంగా మన టైంపాస్ వాళ్ళ టైంపాస్ అనుకుని ఒక సినిమా సాంగ్ పెట్టేస్తారు అందులో నాటకంలో. ఏంటనుకుంటున్నారు సాంగ్? ఏదో సాంగ్ ఉంటుందండి, ఎన్టీ రామారావు ఆ ట్యూన్ కలిపి, నాకు గుర్తులేదు ఆ ట్యూన్ కలిపి, అదే ఆరేసుకోపోయి పారేసుకున్నా ఆ ట్యూన్ పెట్టి దానికి ఎలా కలిపారు తెలుసా? పారేసుకున్నాను దగ్గర కూరెత్తుకెళ్ళింది కుక్కొచ్చి, అయ్యో అయ్యని గొల్లలు ఫీల్ అవుతున్నారు. అంటే ఈ టైంలో దర్శనం ఎవరు దేవతతో ఏంటి సినిమా పాటలు పాడకూడదు, దేవతతో దర్శనం ఎత్తుందా? మరీ రాసే రైటర్స్ ఉండొద్దు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా మీకు? మీకు ఒక విషయం చెప్తాను, లోకులు కాకులు ఆంటీ అని యూట్యూబ్లో ఒక ఆంటీ ఉంది తెలుసా, లోకులు కాకులు ఆంటీ. ఆ టైటిల్ ఎప్పుడు పెట్టాడు కానీ భలే ఉంటుందండి. లోకులు కాకులు ఆంటీ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉంటుంది ఆవిడ. ఇలా ఆవిడ చూడండి సరదాగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆవిడకి ఏంటంటే కెమెరా ముందు నిలబడి మాట్లాడాలి. ఆవిడ థియేటర్ నుండి బయటకు వచ్చి, ఇప్పుడే మహేష్ బాబు సినిమా చూశాను చాలా బాగా తీశాడు, ఐఎమ్ కన్వర్ట్ క్రిస్టియన్ బట్ ఐఎమ్ క్రిస్టియన్ అంటుంది మరలా. ఇటు మహేష్ బాబు సినిమా గేట్ ముందు నిలబడి నువ్వు క్రిస్టియన్ చెప్పడం ఏంటి? మరలా ఏమంటుంది తెలుసా? ప్రభు రాకుండా ఖచ్చితంగా నేను ఎత్తపడతాను, నాకు కొడుకున్నాడు ఎంత పడవను, ఏం అర్థం ఉండవు మాట్లాడింది. నువ్వు ఎక్కడ నిలబడ్డం ఏంటి? నువ్వు ప్రభు రాకుండా ఎత్తపడ్డం ఏంటి? ఇదేంటి తల్లి అంటే అందుకే లోకులు కేకలు ఆంటీ. ఆవిడ బలి పేరెట్టారు ఎవరెట్టారు కానీ అట్టా ఉంది. ఇప్పుడు క్రిస్మస్ నాటకాలు రాస్తున్న రైటర్స్ యొక్క లోకల్ కాకలు ఆంటీలా నో. అధ్యాయం గడిపితే ప్రత్యేకమైన ఒక విజన్ కలిగిన వారు బయటకు వస్తారు. చూద్దాం, ఈయన అంటున్నాడు సీజర్ ఆగస్టస్ అన్నాడు. సీజర్స్ అంటే చక్రవర్తులు, కైసర్. సీజర్ అగస్టస్ కాలంలో ఒక జీవో చేశాడట. ఏంటి? ప్రజలందరికీ జనాభా లెక్కలు కట్టండి అని. ఊరకే రాసేలా చూడండి, లూకా ఎంత డీటెయిల్గా రాస్తున్నాడో చూడండి. ఊరకే రాసేలా
ఒకవేళ ఊరకే రాసేస్తే లోకాకు కలిసి వచ్చేది ఏమి లేదు. అప్పటికేం లేదు కదా, అప్పటికేం లేదు కదా, పోనీ ఆస్కర్ అవార్డులు ఇవ్వడానికి, ఆ అవార్డులు ఇవ్వడానికి, లేదా ఒలింపిక్ నోబెల్ ప్రైజ్ గెలుపుకోవడానికి రైటర్స్కి ఏమైనా ఉందా? అప్పట్లో కలిసి రాసినా కలిపి రాసినానికి వచ్చేది ఏమి లేదు, తన్నులు తప్ప యేసుక్రీస్తు నమ్ముకున్నాడు. అంత డీటెయిల్గా ఎందుకు రాస్తున్నాడంటే, అగస్టిస్ అనే ఆయన ఒక జీవో చేసాడు. ఏంటంటే ప్రజలందరూ మన పాలనలో ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ జనాభా లెక్కల్లోనికి వచ్చి నమోదు చేయించుకోవాలి అన్న. చాలా సీరియస్ విషయం. ఎందుకు చెప్పినా, ఇప్పుడు ఆధార్ కార్డు లేకపోతే ఎంత ప్రమాదమో, ఆ రోజుల్లో ఆ డాక్యుమెంట్స్లో నేమ్స్ లేకపోతే అంత ప్రమాదం. అందుకే ఇండియాలో ఆధార్ కార్డులు పక్కా అన్న జీవో వచ్చినప్పుడు అమెరికన్స్ కూడా ఇండియాకు వచ్చి ఆధార్ కార్డులు చేయించుకోవాలని న్యూస్ చదువుకున్నాం మనం. చదువుకున్నారు లేదు, చదవడం అలాంటివి అప్పుడప్పుడు చదవాలి. అంటే ఆధార్ కార్డు అంత పక్కా. ఒక విధముగా మాట్లాడితే రోమా సిటిజన్స్ కింద మేము ఉన్నాం, లేదా రోమా ప్రభుత్వం కింద మేము ఉన్నాం, వాళ్ళ పాలనలో మేము ఉన్నాం అనడానికి ఒక ట్యాగ్ ఈ సెన్సెస్. అందుకే అందరూ మిస్ కాకుండా వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితముగా ఆ సెన్సెస్లో లెక్కింపబడడానికి తండోపు తండాలుగా వస్తున్నారు. ఇది నిజమా అబద్ధమా అని మీకు ప్రశ్న వస్తే కనుక బాగా వినండి. 1820లో ఎప్పుడు 1820లో గుంటూరు విజయవాడ అయితే 18 అంటారు, మనం 18 అంటాం. 1820లో రసమ్లావ్ అనే ఒక ఆర్కియాలజిస్ట్, జర్మన్ ఆర్కియాలజిస్ట్, ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఇక్కడ ఒక విషయాన్ని ఒక అడ్రస్ ఇచ్చాడు లూకా. కురేనియస్ అన్నాడు, ఎప్పుడు ఈ జనాభా లెక్కలు జరిగాయంటే సీజర్ అగస్టస్ జీవో చేస్తే అక్కడ ఏదైతే పాలస్తీనా ఉందో, పాలస్తీనాకు ఉత్తర భాగంలో ఒక సుప్రసిద్ధమైన గవర్నర్ ఉన్నాడు అన్నాడు. ఎవరా గవర్నర్ అంటే కురేనియస్ అన్నాడు. కురేనియస్ గవర్నర్గా ఉన్నప్పుడు అగస్టిస్ జీవో చేశాడు జనాభా లెక్కలు చేయాలని. అర్థం కాలేదు కదూ. మోడీ పరిపాలనలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన గవర్నర్కి జీవో పంపాడు, ఏపీలో లెక్క తీయండి అని. అది విషయం. ఇప్పుడు కురేనియస్ అన్నది స్టేట్ గవర్నమెంట్ కింద ఉన్న వ్యక్తి అయితే, కేంద్ర ప్రభుత్వంలోనే స్టేట్లో ఉన్న వ్యక్తి అయితే, ఈయన దగ్గర ఈ రాష్ట్ర ప్రజల యొక్క లెక్క ఉంటుంది. అర్థమవుతుందా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనకు వచ్చిన గొడవ ఏంటంటే, నేను ఎప్పుడు చెప్పేది మనకు అన్నీ అర్థమవుతాయి, దేవుడు మాట్లాడతాం. మీరు ఏదో డైలాగ్ కొట్టండి, పక్క నవ్వేస్తాం, అవి మాత్రం బాగా అర్థమైపోతాయి. ఇవి మాత్రం మనకు అర్థం అంటే మనకేంటంటే అదో రకం అన్నమాట. మీకు విషయం చెప్పను, మాకు ఇది మేము సెన్స్లో ఉన్నాం లేదో క్లాసెస్లో ఇది చేసేవారు మెథడ్. మీకు కూడా చేయించమంటారు, ఒకసారి చేపిస్తాను చూడండి. ఇదేంటి ఇదేంటి చెవు? నేను చెప్పిందల్లా మీరు పట్టుకోవాలి. చెవి పట్టుకోండి ఒకసారి, కను పట్టుకోండి ఒకసారి, ముక్కు పట్టుకోండి, పట్టుకోండి మీదే పట్టుకోమంట, ముక్కు పట్టుకోండి ఒకసారి, చెవి పట్టుకోండి, ముక్కు పట్టుకోండి, కను పట్టుకోండి, చెవి పట్టుకోండి, కను పట్టుకోండి. కన్ను అంటే ఇదా? అది సెన్స్లో లేవన్నమాట. అంటే వింటాం కానీ గ్రహించు. ఇది కన్ను అంటే ఇది కన్ను, అది అది సెన్స్లో లేకపోవడం. అందుకే బైబిల్ కూడా చెప్పింది స్టేట్మెంట్, చూస్తారు కానీ గ్రహించరు, వింటారు కానీ ఎక్కదు. అది 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 మొదటి నుంచి ఉండదు. అందుకే కొంచెం డెప్త్కి వెళ్దాం, కొంచెం నిదానంగా ఆలోచించండి, మళ్ళీ మళ్ళీ చెప్పలేము. ఓకే, ఎందుకంటే ఒకసారి చెప్పింది మరలా చెప్పడం అంత సబబు కాదు. అందుకే డీటెయిల్గా వినడానికి ప్రయత్నం చేద్దాం. కురేనియస్ 1820లో కురేనియస్ ప్యాలెస్, ఆర్కియాలజిస్ట్ అయిన రసమ్లాబ్ అనే ఆయన జర్మన్ సైంటిస్ట్, ఈయన ఏం చేశాడు తెలుసా? తవ్వకాలది అవుతున్నారు, తవ్వకాలది అవుతున్నప్పుడు, సిరియా దేశాన్ని తవ్వకాలది అవుతున్నప్పుడు, కురేనియస్ ప్యాలెస్ను తవ్వుతున్నప్పుడు కొన్ని రికార్డెడ్ డాక్యుమెంట్స్ బయటకు వచ్చాయి.
ఏంటవి? లిఖింపబడిన గ్రంథపు చుట్టలు పుస్తకాలు, నమోదు చేయబడిన గ్రంథపు ప్రతులు. వారు తవ్వకాలు చదువుతున్నప్పుడు కొన్ని ప్రతులు బయటకు వచ్చాయి. ఆ ప్రతులేంటి అని వీరు ఆరాధించి దర్యాప్తు చేసి ఈ ఆర్కియాలజిస్టులు అందరూ కలిసి వింతగా దాని మీద సూక్ష్మంగా కేంద్రీకరించినప్పుడు వాళ్ళకు దొరికిన ఆ లెక్కల చిట్టా ఏంటో తెలుసా? ఒకరోజు సెన్సస్ తీసారే యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆ సెన్సస్ వాళ్ళకి దొరికాయి. ఒకరోజు జనాభా లెక్కలు రాశారే, ఇప్పుడు లోకా చెబుతున్నాడు, ఆ జనాభా లెక్కల లిస్టే ఆ రోజు 1820లో వాళ్ళకి దొరికింది. ప్రపంచమంతా ముక్కు మీద ఏలేసుకుంది, బైబిల్లో ఉన్న ఈ లెక్క తప్పు కాదు అని. ఆ తర్వాత అలా కొనసాగుతున్నప్పుడు మరొకసారి ఎలాంటిది ఏమైనా జరిగిందా ఈవెంట్ అని వేళ్ళే మర చరిత్ర వెనక్కు తవ్వుతూ తవ్వుతూ పోతున్నప్పుడు 320లో ఎప్పుడు 320లో మరలా ఒక లెక్కలు బయటకు వచ్చాయి. డెనిస్ ద లిటిల్ అని ఒక జర్మన్ సైంటిస్ట్ ఈయన కూడా, ఆయన 3వ శతాబ్దంలో సుమారుగా 360 లేదా 320 ఆ మధ్యకాలంలో ఆయన ఈ లెక్కలు ఎతకడం ప్రారంభించాడు. ఎందుకో చెప్పనా? 3వ శతాబ్దం అనగానే మనకు ఒక రాజు గుర్తు రావాలి, క్రైస్తవ రాజు. మొట్టమొదటిసారిగా మొట్టమొదటి చక్రవర్తి క్రైస్తవ్యం తరపున రోమ ప్రభుత్వంలో గద్దెనెక్కిన రాజు, ఆయన పేరు కాన్స్టాంటినోపుల్. ఆయన మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే చక్రవర్తి అయ్యాడో అప్పటి వరకు క్రైస్తవ్యం ఎక్కడో రహస్యముగా జరుగుతున్న క్రైస్తవ్యం, ఒక్కసారిగా క్రైస్తవ్యం ఏమైందో తెలుసా? ఒక క్లాసిక్ రిలీజన్ అయిపోయింది. చక్రవర్తే క్రిస్టియన్ అవుతే, రాజే క్రిస్టియన్ అవుతే ఇంకేమవుద్ది? ప్రజలందరూ ఒక ఫ్యాషన్ అయిపోయిందన్నమాట క్రైస్తవులుగా మారు. ఎప్పుడైతే ఈ రోమా ప్రభుత్వంలో ఈయన వచ్చాడో ఆయన టైంలో ఉన్న ఆయన ఎవరంటే డెనిస్ ద లిటిల్. ఆయన ఏం చేశాడంటే ఆయన అండర్లో ఉన్నప్పుడు జెరూసలేముకు బయలుదేరి కొన్ని ప్రతులు తవ్వడం ప్రారంభించాడు. ప్రత్యేకంగా ఎవరు ప్రతులు తెలుసా? యేసుక్రీస్తుకు సంబంధించినవి. ఎందుకంటే కాన్స్టాంటినోపుల్ వాళ్ళ మమ్మీ, చాలాసార్లు చెప్పాను, ఆవిడ చాలా అత్యంత భక్తురాలు. ఆవిడ ఎంత భక్తురాలో మీకు తెలియాలంటే మీకు విషయం గుర్తుపెట్టుకోండి, అపోస్తుల సమాధులు ఉన్నాయి చూసారా? అపోస్తుల సమాధులు ఏంటి? హతసాక్షులు. వాళ్ళ హతసాక్షులు అయిపోయారు. హతసాక్షులు అంటే ఏంటి? దేవుడి కొరకు తెలిసి తెలిసి ప్రాణాలు ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా జరిగిన అండమాన్ నికోబార్ దీవుల్లో జాన్ అనే ఒక బ్రదర్ చనిపోయారు చూశారు, అది హతసాక్షి అంటే. తెలిసి తెలిసి దేవుని కొరకు చనిపోవడం హతసాక్షులు అయిపో, ప్రాణాలని తృణప్రాయాలుగా పెంచడం. అపోస్తులందరూ అలాగే చనిపోయారు. బట్ వాళ్ళు చనిపోయింది రకరకాల కంట్రీస్లో చనిపోయారు. చనిపోయిన తర్వాత 1వ శతాబ్దం నుండి 3వ శతాబ్దానికి వచ్చిన ఈ రాజు తల్లి ఈవిడేం చేసింది తెలుసా? అత్యంత యేసుక్రీస్తు మీద అత్యంత ప్రియమైన భక్తి పెంచుకున్న ఈ గొప్ప తల్లి యొక్క విజన్ ఏంటంటే, అపోస్తుల సమాధులు ఎక్కడెక్కడో ఉన్నాయి, ఆ సమాధులు ఖచ్చితంగా యెరూషలేముకి వచ్చి ఉండాలని మొట్టమొదటిసారిగా పేతురు గారు ఇల్లు పట్టుకుంది. ఆయన ఇల్లు పట్టుకుంది. ఆ ఇల్లు దగ్గర ఒక ప్యాలెస్ కట్టారు. ఆ తర్వాత అపోస్తుల సమాధులన్నీ తీసుకొచ్చి ఈ సమాధులన్నీ చుట్టూ వేరుస్తున్నారు. అలా బేరుస్తున్నప్పుడు అలా వచ్చి మన ఇండియాకి కూడా వచ్చి సెయింట్ థామస్ ఆయన సమాధి, ఆయన శవాన్ని కూడా తీసుకెళ్ళిపోయారు. అందుకే ఆయన సమాధి, ఆయన దేహం అంతా ఉండదు కానీ ఒక పింగర్ ఉంటుంది, ఒక ఏలు మాత్రం ఉంటుంది. ఆ ఏలు ఎందుకుందో తెలుసా? వాళ్ళు తీసుకెళ్తున్నప్పుడు ఏలు ఉండిపోయింది అక్కడ, అది ఊడిపోయి ఆ ఏలే ఇప్పుడు మ్యూజియంలో ఉంటుంది మనకి, సెయింట్ థామస్. ఆ ఏలు ఇప్పటికీ మన చెన్నై తమిళనాడు డిస్టిక్లో అక్కడ ఉంటుంది. ఇప్పటికీ మనకి ఎప్పటికీ మన నెట్లో చూడండి అక్కడ ఉంటుంది. మరి మిగిలిన బాడీ ఏదంటే, ఇదిగో కాన్స్టాంటినోపుల్ వాళ్ళ మమ్మీ ఆజ్ఞ మేరకు అపోస్తుల సమాధులన్నీ తీసుకెళ్ళిపోయారు. అక్కడెక్కడ ఉన్న సమాధులన్నీ తీసుకెళ్ళిపోయారు. ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు అపోస్తుల్లో. వారు దేవుడిచ్చిన ఆజ్ఞను నిర్లక్ష్యం చేయలేదు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం అన్నాడు. ఆ బాధ్యతను భుజాల మీద వేసుకున్న తర్వాత కుటుంబాలతో సహతరలు పోయారు.
ప్రకటనలో కొనసాగిపోరు. అక్కడక్కడ అలా హతసాక్షులుగా చనిపోయి మొండి జనాల మధ్య అలా చనిపోయిన వారిని తీసుకొస్తున్నప్పుడు ఎందుకు ఇలా తీసుకొస్తున్నావని దర్యాప్తు చేస్తే ఆ తల్లి యొక్క ఆశ ఏంటంటే యేసుక్రీస్తు వస్తాడు కదా రెండవ రాకల్లో, ఆయన వచ్చినప్పుడు తమ వారిని తమ తమ వరుసల్లో లేపుతాడు కదా, ఆ లేపుతాడు, ఆ లేస్తున్నప్పుడు వాళ్ళ పక్కనే నా సమాధి కూడా పెట్టుకుంటాను, వాళ్ళు లేచినప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా లేచిపోతాను. భలే ఆశ కదా అది. మనం ఎక్కడ గడ్డించుకుంటాం, మనం పొలంలోని మా ఆవిడ పక్కన, మా పెద్ద ఆయన పక్కన, ఇది మన దరిద్రవార్త. ఆవిడ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా, అపోస్తులు ఇది ఇటు ఆరుగురు అటు ఆరుగురు మధ్యలో నా సమాధి ఉండాలని కట్టించుకోవాలని ఆశ ఆవిడకి. ఆయన వచ్చినప్పుడు ఆయన వారిని లేపినప్పుడు నేను ఆయన దాని కనుక ఆ లిస్టులో నేను కూడా లేచిపోవాలి అని. అపోస్తులు తమ తమ వరుసలో లేస్తున్నప్పుడు ఆ వరుసలో నేను కూడా లేచిపోవాలి. అంత భక్తి ఆవిడకి, అంత భక్తి భావజలం నా చక్రవర్తి కాలంలో. ఇలాంటి డెనిస్ ద లిటిల్ అనే ఒక ఆర్కియాలజిస్ట్, ఈయన కూడా ఒక సైంటిస్ట్, ఈయన కూడా ఏం చేశాడంటే నేను ఖచ్చితంగా యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడో తెలుసుకోవాలనుకుని అక్కడున్న రోమన్ మ్యూజియంలో, రోమన్ ఎంపైరిజంలో ప్రతులు దాశారు, ఆ ప్రతుల్ని తిరగేయడం మొదలుపెట్టాడు. అలా తిరగేస్తూ తిరగేస్తున్నప్పుడు ఇదిగో లూకా రాస్తున్నదే ఈ జనాభా లెక్కల చిట్ట ఆ రోజు 320లో ఆ శాస్త్రవేత్తకు దొరికింది. ఎప్పుడైతే ఆ శాస్త్రవేత్తకు దొరికిందో అందులో వింతైన లెక్క రాసింది. అందులో వింతైన లెక్క ఏంటో తెలుసా, ఏయుసి అబు ఉర్బే కోండితా అని దాని అర్థం. ఏయుసి ఇప్పటికి మీకు నెట్లో ఉండొచ్చు చూడండి, ఏయుసి అబు ఉర్బే కోండితా అని దాని అర్థం. రోమన్ లాంగ్వేజ్ ఏంటి దాని అర్థం అంటే రోమా పట్టణ నిర్మాణం అనంతరం అని లెక్క. ఇప్పుడు మనం లెక్క వేయాలనుకోండి యేసు క్రీస్తు శకం అనేసి క్రీస్తు శకం అని డేట్ వేస్తాం, అప్పటికి ఆయనని రెఫరెన్స్గా తీసుకోలేదు కనుక అప్పుడు అలా వేసేవారు కాదు. వాళ్ళకున్న రెఫరెన్స్ ఏంటంటే రోమపట్నమే రెఫరెన్స్, రోమపట్నమే రెఫరెన్స్, దాని నిర్మాణపు రెఫరెన్స్ని తీసుకొని ఇది ఎప్పుడైతే కట్టడం ప్రారంభించిందో సుమారుగా ఒక నీరో చక్రవర్తి ఎవరు ఉంటారని పేరు నాకు గుర్తులేదు, 45 నుండి క్రీస్తుపూర్వం స్టార్ట్ అవుతుంది క్యాలెండర్, క్రీస్తుపూర్వం 45 అక్కడి నుండి స్టార్ట్ అయిన తర్వాత ఆ క్యాలెండర్ యొక్క పేరు ఏంటంటే ఏయుసి. ఏంటి దాని అర్థం ఏంటి, అబు ఉర్బే కోండిత అని దాని అర్థం, రోమా పట్టణ నిర్మాణ అనంతరము అని దాని అంటే. అలా లెక్కలేస్తే ఇందులో రాయబడిన లెక్క, ఆ లెక్కల్లో 754 తిబెత్ నెల 10వ తారీఖున యేసుక్రీస్తు యొక్క పుట్టిన తేదీ అందులో రాస్తుంది. అర్థమైందా, లూకా ఏ సెన్సస్ అయితే చెప్తున్నాడో ఈ లెక్కల చిట్ట 320లో డెనిస్ ద లిటిల్ అనే ఒక సైంటిస్ట్కి దొరికింది. ఆ క్యాలెండర్లో ఉన్న నెలని, ఆ క్యాలెండర్లో ఉన్న ఆ సంవత్సరాలని లెక్కలేసి వాళ్ళది ఏయుసి క్యాలెండర్ అయితే ఇప్పుడు ప్రపంచం పాలవుతున్నది మొదటి శతాబ్దం తర్వాత నుండి లేదా 2వ శతాబ్దం నుండి పాలవుతున్న క్యాలెండర్ ఏంటి, గ్రెగేరియన్ క్యాలెండర్ ఇప్పుడు మనం ఫాలో అవుతుంది. ఈ క్యాలెండర్తో ఆ లెక్కలు కలిపాడు, ఆ లెక్కలు ఈ లెక్కలు కలిపేసరికి అక్కడున్న టిబెత్ నెలను 10వ తారీఖుని కలిపితే మనకు వచ్చే తేదీ ఎంత తెలుసా, December 25. అర్థమైతే అమోహం, అర్థం కాకపోతే మన డైలాగ్ ఓల్డ్ డైలాగ్, ఓల్డ్ది అమాయకత్వం. క్రైస్తవ పండితులు ఊరకేదట్లా, వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఊరకేది పుట్టుకు రాదు, ప్రతిదానికి ఒక రిఫరెన్స్ ఉంటుంది. వీళ్ళు ఎందుకు December 25ని పెట్టారంటే కొంతమంది అన్నారు సూర్యదేవత పుట్టినరోజు అని, నా ఇది కూడా ఉంది సాక్ష్యాలు, దీన్ని కాదని అప్పుడు దాన్ని అవునని చెప్పండి. December 25 ఎందుకు పెట్టారంటే ఇదిగో ఏయుసి 754లో తిబెత్ నెల 10వ తారీఖున యేసుక్రీస్తు జనన నమోదు చిట్ట రికార్డెడ్ డాక్యుమెంట్స్ ఆ రోజు వాళ్ళకి దొరికాయి. అవి లెక్కలేస్తే కాన్స్టాంటినోపుల్ కాలంలో December 25 వచ్చింది. అప్పటి నుండి యేసుక్రీస్తు పుట్టుక తేదీ నానుడుగా వచ్చిందని వీనికి. దీనికి నేను 99% సపోర్ట్ చేస్తున్నాను.
ఒకవేళ 1% కాదు అంటే దీన్ని నిరూపిస్తే నేను ఒప్పుకుంటాను. ఓకేనా? 99% దీనికి విట్నెస్లు ఉన్నాయి. అక్కడ నుండి డిసెంబర్ 25 నుండి కొనసాగుతూ వస్తుంది. అప్పుడు స్టార్ట్ అయిందన్నమాట డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టిక అని. ఇంకా విచిత్రమైన డేటా చెప్పిన ఒకసారి లూకాసు వార్త ఒకసారి రండి. మేము రామన్నా కుదరదు, రావాల్సిందే. లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం. ఆ శిశువునకు, ఎవరా శిశువు? యేసుక్రీస్తు అనే ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భవతి అయిన 21 ఆ శిశువు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునిపే దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారాయనకు పెట్టిది. దేవదూత యేసు పుట్టక మునిపే ఒక పేరు పెట్టమందట. ఏమని? యేసు అని పేరు పెట్టమంది. ఎప్పుడు ఈ పేరు నామకరణం చేశారు? ఈ నామకరణం ఎప్పుడు జరిగింది? 8వ దినమున సున్నతి చేసినప్పుడు. సున్నతి 8వ దినాన్ని ఎందుకు చేస్తారంటే సైన్స్ కూడా ఒక అంగీకార పత్రం ఇచ్చింది. 8వ దినాన్ని ఎందుకు చేస్తారంటే అప్పటికి ఆ శిశువుకి ఆ మర్మాంగ అవయవంలో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంటుంది. ఆ టైంలో కట్ చేసినా ఏం కాదన్నమాట, బ్లీడింగ్ తక్కువ అవుతుంది. అదే ఎద్దులాగా ఎదిగేవి చేశారనుకోండి మళ్ళీ పక్క నుంచి బాటిల్ ఎక్కించాలి. అందుకే ఆ టైంలో చేయమని దేవుడు చెప్పాడు. ఏ టైంలో? 8వ రోజున. ఎందుకంటే ఆ టైంలో గాయము త్వరగా మానిపోద్ది. విటమిన్ కే అనేది పుష్కలముగా ఆ వయసులో శిశువులకి ఉంటుందట. అందుకే దేవుడు 8వ రోజుని కట్ చేయమంట, త్వరగా గాయం మానుంది. ఓకే, 8వ రోజు అని ఒక నెంబర్ మనకు కనబడుతుంది. ఆయన పుట్టిన దగ్గర నుండి 8వ రోజు సున్నతి. ఇప్పుడు మీరు ఆశ్చర్యపోయే సంగతి, 8వ రోజు సున్నతి అయితే 25కి 8 కలపండి. 25, 26, 27, 28, 29, 30, 31 ఒకటి. జనవరి 1 ఏంటో తెలుసా? లార్డ్ మెస్సేకి నేమ్ పెట్టిన రోజు. అది ద హిస్టారికల్ డాక్యుమెంట్స్లో ఉన్న చిన్న జాలి. ఇలా తెలియదు, మరి కేక్ ఎందుకు కోస్తున్నారంటే ఇది ఎల్లు కోసేస్తాడంతే. ఆ రోజు యేసుక్రీస్తుకు పేరెట్టిన రోజు. ఏ రోజు? జనవరి 1 స్టార్ట్ అయింది కాదు. జనవరి 1వ తారీఖున యేసుక్రీస్తుకి నామకరణము చేసిన రోజు. 25 నుండి లెక్క కడితే 8వ రోజు జనవరి 1. ఆ జనవరి 1ని ఆయనకి పేరు పెట్టారు. లోకములో సంతోషం తెలియకుండా జరుపుకుంటారు. మనకు తెలుసు, నా యేసుకి అధికారపు నామకరణము చేసిన రోజే జనవరి 1. న్యూ ఇయర్ స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? ఆయనకు పేరు పెట్టడం. ఆయన పేరేంటో తెలుసా? తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. నాకు న్యూ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అంటే నా పాపాల నుండి విముక్తికి సంకేతం వచ్చినప్పుడే నాకు న్యూ ఇయర్ స్టార్ట్ అవుద్ది. అంటే నా పాపాల నుండి విముక్తి వచ్చింది అనడానికి సంకేతం ఏంటంటే యేసుకి నామకరణం జరగడం. అది నా హ్యాపీ న్యూ ఇయర్. అర్థమైందా? అందుకు చెప్పాలి హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ అంటే ఈడు సిన్నరే వాడు సిన్నరే, ఈడు పాపే వాడి పాపే. ఎందుకురా పాపలేని మీకు ఉల్లాస కులాసం అంటే నో, అందరూ కాలుస్తున్నారు మేము కాలుస్తాం. ఎందుకు భయ్య అలా చెప్పాలనిపించి చెప్పమంటాడు. ఇటు స్పీడ్గా బైక్ మీద వెళ్ళిపోతున్నాడు, కారులో ఉన్న మనకు చూపించి భయ్యో హ్యాపీ న్యూ ఇయర్ అంటాడు. చూసినప్పుడు అంత అర్జెంటా, అవసరమా? అర్థమైతే అవసరం, అర్థం కాకపోతే యాక్సిడెంట్లే. ఇప్పుడు డిసెంబర్ 25 యేసు పుట్టిక, 99% ఒప్పుకోవాలి. అయితే ఒకవేళ 1% ఇది కాదు అంటే నేను ఒప్పుకుంటాను. అదైతే ఆయన పుట్టుక తేదీ అయితే 8వ రోజు జనవరి 1వ తారీఖు. ఇది లోకా మర్చిపోకుండా రాస్తున్నాడు. దట్ ఈస్
గాస్పల్ ఆఫ్ లూకా. ఓరి నాయన ఎంత డీటెయిల్గా రాశాడు లూకా సువార్త, అంత డీటెయిల్గా రాశాడు. మీరేమనుకోనంటే ఒక చిన్న జ్ఞాపకం, గడియారం వైపు చూడకండి, ఇంకొక రిఫరెన్స్ అయింది. ఇంకెన్ని రిఫరెన్స్లు ఉన్నాయి? ఇంకో 5-7 రిఫరెన్స్లు ఉన్నాయి. గొల్లలు సువార్తకు వెళ్ళేంత వరకు మనం ఇంటికి వెళ్ళకూడదు. డీలోకేనా? ఓకే. మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి, మీనింగ్ఫుల్ సాంగ్స్. ఆ సాంగ్ కూడా చూద్దరిగాను. నాకు తెలిసి తెలియక ఆ సాంగ్ నేను మారిన తొలినాళ్ళల్లో మా బుల్లు కూడా సిస్టమ్ ఉండేది. అప్పట్లో 5 కేలెట్టుగా ఉన్నాడు. అప్పట్లో వాడు ఎంసీఏ చేస్తున్నప్పుడు వాడి సిస్టమ్ చాలా అల్లారుముద్దుగా చూసుకునేవాడు. వాడు ఎంత అల్లారుముద్దుగా చూసుకుంటే నేను అంత పాడు చేసి ఉండేదాన్ని. నాకు వద్దన్న ఒక సాంగ్ పదే పదే ఇవ్వండి. నాకు అర్థం అప్పటికి తెలీదు. మహేష్ అన్న నేను ఆ నెట్ రూమ్లో కూర్చొని ఆ సాంగ్ ఎందుకో తెలియని ఇష్టం. ఆ సాంగ్ పేరేంటో తెలుసా? మేరీ డిడ్ యు నో, మరియా నీకు తెలుసా సాంగ్. అప్పుడు తెలియక ఆ సాంగ్స్ కామెంట్ చేశాడు మహేష్ అన్న వీళ్ళని, రే అది అంత రోమన్ క్యాథలిక్ సాంగ్ రా, మరి నేను హైలైట్ చేస్తున్నారు చె అన్నారు. కానీ అర్థమైతే ఎయిట్ చేస్తాం ఈరోజు ఆ సాంగ్ చూస్తే. ఆ సాంగ్ మనం చూడాలంటే నెక్స్ట్ రిఫరెన్స్ చాలా అవసరం. ఓకే, మరలా 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 20 అయిపోయింది, అది 2వ వచనం నుండి. అందరూ ఆ సంఖ్యలో రాయబడ్డకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. అందరూ ఆ సంఖ్యలో రాయబడ్డకు. అందరూ ఎందుకు వెళ్ళాలంటే కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది, ప్రతి ఒక్కరు లెక్కలో ఉండాలి. మీ మీ టౌన్స్ ఏవైతే ఉన్నావో ఆ టౌన్కి వెళ్ళి మీరు లెక్కను జమా చేయించుకోండి. ఇది ప్రకటన. అందుకే అందరూ తమ తమ వారు, తమ తమ పట్టణాలు, వారి వారి రాజధానులు, వారి వారి మండలాలు, వారి వారి రాష్ట్రాలు, వారి వారి కేంద్రపాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నావో అక్కడికి వెళ్ళాలి. మన మండలం ఏంటి? సామర్లకోట. వాళ్ళకి మండలం లేదా వాళ్ళకి రాజధాని ఏంటంటే యూదులకి బెత్లహేమ్. బెత్లహేమ్ యూదులకి రాజధాని ఎందుకంటే ఒక కింగ్ ఉండేవాడు అక్కడ, ఆయనకు ఒక రిచెస్ట్ ప్యాలెస్ ఉండేది. ఆయన పేరు ఎవరు? కింగ్ డేవిడ్. యూదులకి సంకేతం ఎవరు అనగానే కింగ్ డేవిడ్. ఆయన స్వగ్రామం ఏదంటే ఆ తర్వాత చిన్న పట్టణం అయింది, ఆ పట్టణమే బెత్లహేము పట్టణం, బెత్లహేము పురము అనుకో. మంచి సాంగ్ ఉంటుంది, బెత్లహేము పురములోన బాలుడమ్మా యేసు బాలుడమ్మ రండి చూద్దాము అన్న సాంగ్. భలే ఉంటాయండి క్రిస్మస్ సాంగ్స్, అప్పుడప్పుడు సరదాగా ఎవరు లేకపోతే అదనమాట. అంత బాగుంటాయి, చక్కటి సాంగ్స్. ఇప్పుడు ఈయన రాస్తున్నాడు, ఆ పదాలు మీరు మర్చిపోకండి. తమ తమ లెక్కల్లో రాయించుకోవడానికి వాళ్ళందరూ పట్టణములకు వెళ్ళిరి, పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీది వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు బాగా వినండి. ఆ పదాలు ఎంత బాధతో కూడిన పదాలు రాస్తున్నాడు. ఒకసారి ఆగాగి చదువుకుంటూ వెళ్ళండి, ఎందుకంటే అక్కడ చాలా మానసికమైన బాధలకు సంబంధించిన పదజాలంలో ఒక రాశాడు. అక్కడ ఏమి రాస్తున్నాడు చూడడం, తనకు భార్యగా అదొక పాయింట్, ప్రధానము అదొక పాయింట్, చేయబడిన అదొక పాయింట్, వీటన్నిటినీ నిశ్శబ్దం చేసే పాయింట్ గర్భవతి. ఇదేంటి? ఏసేపు భార్య మరియ గర్భవతి అయినంటే అయిపోయింది కదా, అవునా కదా? మనం రాయమంటే అలాగే రాసేద్దాం, అందుకే దేవుడు మనతో రాయించలేదు. అది ఇన్ఫర్మేషన్. చాలామంది అంటారు నన్ను రాయమంటే రాత్రి బైబిల్ అని, అందుకే రాయించలేదు దేవుడు నీతో. నువ్వు ఏదో అనుకుంటున్నా, నాకు వచ్చేది ఆన్సర్ అప్పుడు, నేను రాయమంటే రాత్రండి అంటారు, అందుకే నేను రాయించలేదండి, దేవుడు ఆ భక్తులతో రాయించాడు అందుకే. ఇప్పుడు చూడండి అక్కడ పదాలు ఎంత ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నాయి చూడండి. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక కామ తనకు భార్యగా ప్రదానము చేయబడి. భార్యగా ప్రదానం చేయబడి అంటే ఇంకా భార్య అవ్వలేదు అని అర్థం. తనకు భార్యగా ప్రదానం చేయబడి అన్నాడంటే ఇంకా భార్య అవలా. భార్య అవ్వడానికి ప్రదానం జరిగింది, నిశ్చితార్థం జరిగింది అంటున్నాడు. ఎవరు? లూకగారు ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నాడు చూడండి. నిశ్చితార్థం, ఎంగేజ్మెంట్ మాత్రమే అయ్యింది తనకు భార్యగా అవడానికి. ఈ లోపల అమ్మాయి ఏమైంది? గర్భవతి అయింది.
మనకి ఈరోజు ఈ సభకి లేదా ఈ ఈ యొక్క మీటింగ్ పెట్టుకున్న పేరేంటి? యూత్ కాన్ఫరెన్స్. నిజంగానే ఇద్దరు యంగ్స్టర్స్ దేవుని కొరకు వారు శీలాలు ఇచ్చేసారు తెలుసా? దేవుని కొరకు వాళ్ళు తమ వర్జిన్ అన్న పదం మనకు సుపరిచితం. మరియ తన వర్జిన్ని పోగొట్టేసుకుంది. ఒక విధముగా మాట్లాడిన సమాజం దుష్టులు తన శీలాన్ని దేవుని పాదాల దగ్గర పడేసిన తెచ్చి పెళ్లి చూపుల్లో కానీ పెళ్ళికి ముందు కానీ అమ్మాయి కరెక్టా అబ్బాయి కరెక్టా అని తెగ దర్యాప్తులు చేస్తాం మనం. కానీ మరీకి తెలిసి 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 వెళుతుంది ఆ ఊరిలోకి. ఎవరు ఆవిడ పేరేంటి తెలుసా? మరే కాదు, ఆమెకు ఒక అడ్రస్ ఉంది, కన్యా మరియా. కన్యత్వాన్ని క్రీస్తుకి అంకితం చేస్తుందండి. వాట్సాప్ మరీకి ఎందరో కన్యలు ఉన్నారు, ఎందరో యంగ్ లేడీస్ ఉన్నారు, వాళ్ళందరికీ దొక్కని భాగ్యం ఈ తల్లికి దక్కింది. పదం భాగ్యమే కానీ దానిలో ఉన్న బాధ ఎవ్వడూ భరించలేడు. అందుకే లోకా డెప్త్ మనకు రాస్తున్నాడు లోకా గారు, క్షమించండి, లోకా గారు అంత డెప్త్కి వెళ్తున్నాడు. చూడండి ఆ పదాల బరువు చూడండి ఎట్లా ఉందో. తనకు భార్యగా ప్రదానము చేయబడిన ఆ అమ్మాయి గర్భవతి అన్నాడు. తనకు భార్యగా ప్రదానం చేయబడి అంటే యూదులకి ప్రదానం ఎట్లా జరుగుద్దో కొంచెం తెలియాలి. యూదులకి ప్రదానాలు ఎలా జరిగితే తెలుసా? వడ్డానం చూసి ఆస్తులు చూసి కాదు, వాళ్ళకి ప్రదానాలు ఎలా జరిగితే అంటే ఆ గుంపులో ఉన్న వారికి చేస్తారు. అంటే ఒక విధముగా కొత్త నిబంధన స్టేట్మెంట్లో విశ్వాసి విశ్వాసిని, ఇప్పుడు అన్న బాధ అదే కదా, గంట అన్నారా గంట బాధ, విశ్వాసి విశ్వాసినే తెలియజేస్తారు. అది యూదుల్లో బ్లడ్ రిలేషన్తో కలిపాడు, న్యూ టెస్ట్మెంట్కి వచ్చేసరికి విశ్వాసంతో కలిపాడు. అయితే వారి వారిలో చేస్తున్నప్పుడు వాళ్ళకి ప్రధానాలు ఎట్లా జరుగుతాయంటే, ప్రధానము అనగానే ఇప్పుడు డిసెంబర్ 25 అనుకోండి, డిసెంబర్ 25 జేమ్స్ అనే జ్యూస్, ఎవరు? నేను ఒక యూదుని. యూదుని అయిన నాకు ఒక అమ్మాయి అయితే ఎంగేజ్మెంట్ అయ్యింది అనుకోండి, డిసెంబర్ 25 ఎంగేజ్మెంట్ అయితే, ఎంగేజ్మెంట్ అయిన మరలా ఇదే డిసెంబర్ 25 నెక్స్ట్ ఇయర్ వచ్చిన తర్వాత, బాగా నెక్స్ట్ ఇయర్ మరలా డిసెంబర్ 25కి ఆ అమ్మాయితో నాకు పెళ్ళి అవుతుంది. అప్పటి వరకు ఈ 1 ఇయర్లో వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? షాటింగ్లు, వీడియో కాల్ చేసుకోరు, మనం చేసుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అమ్మాయి ఇంటి దగ్గర అమ్మాయి, అమ్మ నాన్న దగ్గర అమ్మాయి ఉంటుంది, అమ్మ నాన్న దగ్గర అబ్బాయి ఉంటాడు. ఈ 1 ఇయర్లో ఒకరు ఒకరు ప్రజల దృష్టిలోనూ అందరి దృష్టిలోనూ చేసుకోబోయేవారి దృష్టిలోనూ అబ్జర్వేషన్లో ఉంటారు. 1 ఇయర్లో అబ్జర్వేషన్, ప్రధానము ప్రధానము సంవత్సరం తర్వాత మరలా పెళ్ళి, అంటే 1 ఇయర్ గ్యాప్ ఉంది. ఈ 1 ఇయర్ గ్యాప్లో పిల్ల ఏమాత్రం తేడా అని తెలిసింది అనుకోండి, పెళ్ళి క్యాన్సిల్ కాదు, గవిని వెలుపులకు తీసుకెళ్ళి రాళ్ళు తీసుకుని ఉన్న రాళ్ళు లాగి కొట్టి చంపేస్తారు అమ్మాయిని అబ్బాయిని. ఈ అబ్బాయిని, ఈ అమ్మాయి ఒకరితో ఎంగేజ్మెంట్ చేసుకుని మరొకరితో తప్పు చేస్తే ఆ తప్పు చేసినోడిని ఈ ఎంగేజ్మెంట్ అమ్మాయిని కలిపి రాళ్ళు ఇచ్చి కూడా చంపుతారు. చూద్దామా సెక్షన్, ఒకసారి చూసి చూద్దాం. ఎందుకు నోటి మాటలు ఎందుకు? ద్వితీయోపదేశకాండం, అందరూ ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 23వ వచనం. కన్యకైన చిన్నది ప్రదానము చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో సంభోగము జరిగించిన ఎడల ఆ ఊరి గవిని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకల వేయక ఉన్నందున. బైబిల్ కింద యాడ్స్ అప్పటి నిజంగా ఇలా అంటున్నా, నేను బాధపడకండి, అందరు యంగ్స్టర్స్ కనుక అర్థం చేసుకోండి. 376 అని ఒక సెక్షన్ ఉంటుంది. 376 అంటే ఏంటో తెలుసా? అటెంప్ట్ టు రేప్, మానభంగం. దానికి ఒక ఫైనల్ సెక్షన్ ఉంటుంది, 376 క్లాజ్ బి. దీన్ని ఎలా చేస్తారు తెలుసా? రేప్ లేదా మానభంగం అన్న దాన్ని ఎప్పుడు దాన్ని ప్రజర్ చేస్తారు తెలుసా? అమ్మాయి ఇష్టపూర్వకంగా
ఉంది, అది రేపుగా నమోదు చేయపడదు అని ఎప్పుడు దాన్ని డిక్లేర్ చేస్తారంటే ఇదిగో సేమ్ ఇదే పదాలు మనకు ఐపీసీలో కనబడతాయండి. ఇండియన్ పెనల్ కోడ్, అలాగే సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్, అని నేరాన్ని ఎలా దర్యాప్తు చేయాలి. ఇది ఇందులో సేమ్ పదజాలం, ఏం మక్కి మక్కి మార్చలా, ఏ పదాలు మనకు కనబడతాయి. ఒక రేప్ జరిగింది, క్షమించండి, మానభంగం జరిగింది అన్న పదాలు ఎప్పుడు ఉపయోగిస్తారు తెలుసా? అమ్మాయి ఇష్టపూర్వకంగా వెళ్ళింది అనుకోండి, అది మానభంగం అవుతుంది. అమ్మాయి ఇష్టపూర్వకంగా కాకుండా బలవంతంగా కేకలేసింది అనుకోండి, వీడేదో చేయడం అవసరం లేదు, తను టచ్ చేసి కొన్ని పదాలు ఉపయోగించడానికి కష్టం. తన యొక్క రహస్య సంబంధమైన స్థలములలో వీడి యొక్క అవయవాలు తాకిస్తే మానభంగం జరిగిపోయినట్టు, ఇంకేం జరగాల్సిన అవసరం లేదు. కేకలేసింది, గాయాలు వచ్చాయి, కేసు కట్టేస్తారు అంతే. ఇక్కడ కూడా మీరు సూక్ష్మం ఒకసారి ఆగాగి చదవండి, ఎంత డీటెయిల్గా ఉంటుంది చూడండి. బైబిల్లో మీరు 5 కాండాలు చాలా సింపుల్ చదువుతారు, కానీ బైబిల్లో డైనేజీలు కట్టుకున్నప్పుడు కూడా గొడవలు రాకూడదని ఉంటుంది. ఇందులో చాలా విచిత్రంగా ఉంటుందండి బైబిల్ సెక్షన్స్. పొరుగువాడితో నీకు వాగ్వాదం కలిగినప్పుడు ఏ సెక్షన్ వేసుకోవాలి కూడా ఉంటుంది. ఇంకా విచిత్రమైన తెలుసా, ప్రమాదపు శాస్త్రు 3498 క్లాజ్ బి, ప్రమాదపు శాస్తు జరిగిన ప్రమాదాలు. 498 ఏంటో తెలుసా, వరకట్నపు గొడవలు. క్లాజ్ బి ఏంటంటే ప్రమాదం అనుకోకుండా నా స్పృహలో లేకుండా జరిగిపోయిన ప్రమాదం. దాన్ని ఎలా లెక్క కడతారంటే సేమ్ అండి బైబిల్లో, ఎలా సందర్భం వచ్చిందని చెప్తున్నాను. సేమ్ బైబిల్లో ఏ ఎగ్జాంపుల్ ఉందో అదే ఎగ్జాంపుల్. ఒకటి చెట్టు నరుగుతూ ఉండగా, ఇదే ఇందులో ఉంటుంది, ఒకటి చెట్టు నరుగుతూ ఉండగా అనుకోకుండా ఆ పిడి ఊడిపోయి ఆ బరువైన ఆ యొక్క ఆయుధం వెళ్ళి అనుకోకుండా ఇంకొకటి తగిలితే వాడికి జరిమానా వేసి వదిలేండి ఉంటుంది. కావాలని ఆ గొడ్డలను తీసుకెళ్ళి వాడి మీద అగాధ్యం చేస్తే వాడు మరణం అనే శిక్ష వాడికి విధించండి. అది 302 అయింది అన్నమాట, అది బైబిల్. ఇదే ఎగ్జాంపుల్ అండి, సేమ్ ఎగ్జాంపుల్, అదే ఎగ్జాంపుల్ వాడారు ఐపీసీలో కూడా. ఇప్పుడు చూడండి ఇక్కడ అంటున్నాడు, అక్కడ అబ్జర్వ్ చేయండి, ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున. కేకలు వేయకున్నందున అని ఎందుకన్నాడు, తనకే ఇష్టమే కాబట్టి. ఇష్టం లేనిది ఏం చేస్తుంది, సెడామాట చెప్పు తీసి కొడుతుంది. చెప్పు తీసి కొడకుండా చెప్పు లేచి వెళ్ళిపోతుందంటే చెప్పు కండా వెళ్ళిపోతుందంటే దాని అర్థం ఏంటి, చిన్నదనం కూడా నచ్చింది అనమాట. అందుకే ఇష్టపూర్వకంగా ఇద్దరు చేస్తారు కనుక ఈ భయంకరమైన కార్యం. ఇద్దరిని తీసుకెళ్ళి ఏం చేస్తారు, ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరుచినందున ఆ మనుష్యుని రాళ్లతో చావ కొట్టవలెను, అట్లు ఆ చెడుతనము మీలో నుండి పరిహరించుదురు. ఎందుకు రాళ్ళతో కొట్టమాడంటే, ఇప్పుడు ఇలా క్షమించదులేసాం అనుకోండి, నెక్స్ట్ అది అలవాటు అయిపోతుంది. శిక్ష బహిరంగంగా అందరికి కనబడ్డది అనుకోండి, ఎందుకు ఇలా చంపేస్తున్నారు ఈ అమ్మాయిని, మొన్నే కదా ఎంగేజ్మెంట్ అయింది, అరే నూతన పెళ్లి కూతురికి అడుగులు వేయాల్సిన అమ్మాయి, ఎందుకు దారుణంగా చచ్చిపోతుందంటే అందరికీ తెలియాలి తప్పు చేస్తే శిక్ష ఎట్లా ఉంటుంది అన్నమాట. ఇప్పటికీ అరబ్బు ప్రజలు ఫాలో అవుతున్న ఈ రూల్స్, ఈ సెక్షను ఇప్పుడు ఎవరికి అప్లై అవుద్ది తెలుసా, మరీకి అప్లై అవ్వాలి. అర్థమైతే అమోహం, అర్థం కాకపోతే మనమే పెద్ద అమాయకులు అన్నమాట. అర్థం చేసుకుంటున్నారు కదా, మీకు విషయం చెప్పినా మీకు అర్థమైనా అర్థం కాకపోయినా నేను చెప్తూనే ఉంటాను, అదొక సీక్రెట్. ఒకసారి చూడండి లూకా సువార్త 2:4 నుండి, తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరీతో కూడా సంఖ్యలో రాయిపడ్డకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. తనకి ప్రదానము చేయబడిన ఈ 1 ఇయర్ గ్యాప్లో ఈ అమ్మాయి ఏం చేసిందంటే గర్భాన్ని తెచ్చుకుంది. ఇప్పుడు గర్భాన్ని తెచ్చుకుంది, అందరి వినికిడిలో జరిగేది పెద్దల సమక్షంలో ఏంటో తెలుసా పెళ్ళి, అందరి వినికిడిలో జరిగేది కూడా ఏంటో తెలుసా నిశ్చితార్థం. అందరూ చూస్తుండగానే పెళ్లి జరుగుద్ది, అందరు చూస్తుండగానే నిశ్చితార్థం జరిగింది. ఈ టైంలో ఈ 1 ఇయర్లో ఎవరైనా అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇలాంటి రూపాలు తెచ్చుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, రాళ్ళు ఇచ్చి కొట్టి చంపుతారు. అయితే మరిన్న రాళ్ళు ఇచ్చి కొట్ట చంపల, ఎందుకని, ఎందుకో చెప్పనా, తప్పు చేసింది తప్పు చేసిందని ఈరోజు ఈల కూస్తున్నారు కేకలు కోకలు. కానీ నేను అంటాను ఆ రోజు
తప్పు చేసింది అనడానికి చంపాలన్నా కొట్టాలన్నా ధర్మశాస్త్రం ప్రకారం ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట దాన్ని స్థిరపరిచి అప్పుడు కొట్టి చంపాలి. మరియా తప్పు చేస్తే కదా సాక్షులు ఉండడానికి. పోనీ ఎవరు తన్న మాట్లాడినట్ట, ఎవరు తన్న తిరిగినట్ట, నో నో విట్నెస్. అందుకే ఎవడు ఏమి అనలేకపోయాడు. ఇది తర్వాత పాయింట్. ఇప్పుడు ప్రదానం చేయబడిన అమ్మాయి గర్భవతన్న సంగతి ఎవరు తెలిసింది? చేసుకోబోయే యోసేపుకి తెలిసింది. అతడు రహస్యముగా తన్ని వదిలేయాలనుకున్నాడు. రహస్యముగా ఎందుకు వదిలేయాలనుకున్నాడంటే అతను నీతిమంతుడు గనక అన్నాడు. నీతిమంతుడు గనక వదిలేయడం ఏంటి అని ఈ మధ్య కౌన్కేసుకు గొట్టాల కోసం అడుగుతున్నాయి. ఏమని, నీతిమంతుడే ధర్మశాస్త్రం ప్రకారం కొట్టి చంపాలి కదా, నీతిమంతుడు అయినప్పుడు ధర్మశాస్త్రం జరిగించాలి కదా, ధర్మశాస్త్రం ఉల్లంఘన జరిగించి అమ్మాయిని సైలెంట్ చేస్తున్నవాడు నీతిమంతుడు ఎట్లా అవుతాడు అని అడిగారు. ఇది పెద్ద లాజిక్ పాయింట్. మరి బైబిల్ ఒక రిఫరెన్స్ కూడా ఉంది, ఇప్పుడు అంత టైం లేదు. ఒకవేళ ఆమెను చేర్చుకోను వల్లని ఎడల, నీకు ఇష్టం లేని ఎడల, నువ్వు ఒక రికార్డెడ్ డాక్యుమెంట్ ఏంటంటే దాన్ని ఏమంటారు, పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆ అమ్మాయిని వదిలించుకోవచ్చు. ఇది రహస్యంగా కూడా చేసుకోవచ్చు. ఏసేపు అది చేయాలనుకున్నాడు. నీతిమంతుడు కనుక వైలెన్స్ వద్దు, నీతిమంతుడు కనుక సైలెంట్గా అమ్మాయి కొంచెం దూరం ఉంది, ఎందుకు క్యారెక్టర్ లెస్ అని అనుకుంటున్నాడు. ఆ టైంలో దేవదూత వచ్చింది, నో మరియా చాలా గొప్పది, నీకు తెలియట్లేదు యేసేపు, తాను గర్భవతి అయింది ఎవరి వలన తెలుసా? ఇదిగో పరిశుద్ధాత్మని వలన. ఇక్కడ కూడా కొంచెం యంగ్యమైన వ్యాఖ్యానాలు చేస్తుంటారు సమాజం. పరిశుద్ధాత్మ వలన గర్భవతి అనగానే దుష్టులు దుర్మార్గులు ఆ వికారమైన భాష కలిగిన వారు ఏ ఆలోచించుకుంటారు. పరిశుద్ధాత్మ వలన గర్భవతి అనగానే పరిశుద్ధాత్మ గర్భవతి అనగానే ఏ ఊహించుకుంటారు. అది కాదు, తన మీదకి పరిశుద్ధాత్మ దిగువచ్చును అప్పుడు ఆమె గర్భవతి అవనగానే కొంచెం కోల్డ్ లాంగ్వేజ్ ఉంటుంది, తప్పులు మాడన్నా. సంసోను మీదకి పరిశుద్ధాత్మ దిగువచ్చునన్న పదం కూడా ఉంది. దావీదు మీదకి పరిశుద్ధాత్మ దిగువచ్చునన్న పదం కూడా ఉంది. మోసే మీదకి, ప్రవక్తల మీదకి పరిశుద్ధాత్మ దిగువచ్చునన్న పదం కూడా ఉంది. సౌలు మీద కూడా పరిశుద్ధాత్మ దిగువచ్చెను అన్న పదం ఉంది. పరిశుద్ధాత్ముడు దిగువస్తే వండర్ జరుగుతుంది. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, మొదటి సృష్టి జరుగుతున్నప్పుడు చీకటి అగాధ జలముల మీద ఎవరు దిగారు? పరిశుద్ధాత్ముడు దిగితే రూపం వచ్చింది. పరిశుద్ధాత్ముడు కార్యము జరిగే శక్తి, పవర్, రూపాన్ని ఇవ్వగలరు. ఇక్కడ కామ వికారమైన వ్యాఖ్యానం చేయకూడదు. పరిశుద్ధాత్ముడు తన గర్భాన్ని యేసు రాకకు అనుకూలముగా సిద్ధం చేశాడు. మట్టి నుండి, బాగా వినండి, మట్టి నుండి మనిషిని తీసిన ఆత్మస్వరూపం అయిన ఈ పరిశుద్ధాత్ముడు, ఆయన కూడా ఉన్నాడు ఆదాం పుట్టుకులా, మర్చిపోకండి, అదో పెద్ద మళ్ళీ థియాలజీ అది. ఆయన కూడా ఉన్నాడు, మనిషిని మట్టి నుండి తీసిన ఈ పరిశుద్ధాత్ముడు, లేదు యెహోవా దేవుడు ఆయన కూడా తండ్రిగా, లేదు యేసుక్రీస్తు, ఈ మానవ ముద్దలో నుండి, ఈ మాంసపు ముద్దలో నుండి యేసు అనే దేహాన్ని కూడా తీశారు. అది అక్కడ సాక్ష్యం. ఇలా తీస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఇప్పుడు గర్భవతి అయింది 9 నెలలు, మరి ఎన్నో తెలియదు, బహుశా 9 నెలలు మగబిడ్డ కదా, 9 నెలలు గర్భవతి అయిపోయింది. ఇప్పుడు ఇంత అవసరమా లెక్కలు రాయించుకోవడానికి వెళ్ళడం? అది నైట్ జర్నీ. నైట్ వెళ్ళడం అవసరమా చెప్పండి? నైటే కదా వెళ్తున్నారు వాళ్ళు. వాళ్ళకి సత్రంలో స్థలం దొరకలేనిది ఎప్పుడు? రాత్రి పగలు నడిచి నడిచి వెళ్ళారు. మరి ఎక్కడికి వెళ్ళదు నాకు తెలిసి, రోజు 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 దూరాలు అవి, బెత్లహేము, నజరేతు, ఎరుసలేము అని రోజువారి దూరాలు, ఇవన్నీ నడవదగిన దూరాలు. ఈ రాత్రి వేళ రాయించుకోవడానికి వెళుతున్నారంటే ఆ అమ్మాయిని బహుశా, మరి నాకు తెలీదు, ఆ వెళుతున్నప్పుడు ఆయనకి ఎన్ని కామెంట్స్ వినబడి ఉంటాయి చెప్పండి, ఎవరికి? ఏసేపు, గురే ఏసేపు, మన ఫ్రెండ్స్ ఉన్నారు, గురే ఏసేపు, నీకు పెళ్ళి ఎప్పుడయ్యిందిరా, మీ ఆవిడ గర్భవతి, ఆ మాటలు ఎలా ఉంటాయి, నీకు పెళ్లి కాలేదు నిశ్చితార్థం జరిగింది కానీ మీ ఆవిడ ఎప్పుడు గర్భవతి అయిపోయింది, ఎలా ఉంటాయి, చాలా బాధగా, వికారముగా, విడ్డోరముగా, వింతగా, మరియను నిండు సోలాలు నడుస్తూ వెళుతున్నప్పుడు చూసారా, ఎంగేజ్మెంట్ అయ్యి ఇంకా నెలలు కూడా గడవలేదు, ఈ అమ్మాయి చేసిన పని చూడండి, గర్భం అలా ఉన్నాయండి రోజులు, మరి ఏం చేస్తాం అంటా పెద్దమ్మలు అందరూ కలిసి.
అలా అన్నారు ఎవరిని? మరిని. అలా అన్నారు ఎవరిని? యోసేపుని. అలా అన్నారనే మనకు తెలియాలనే లూకా అంటున్నాడు. తనకు భార్యగా ప్రదానం చేయబడిన ఆ అమ్మాయి గర్భవతి అయింది. ఈ బాధల మధ్య బయలుదేరుతున్నారండి దంపతులు. పగ వినండి, మొదటి క్రిస్మస్లో ఇప్పుడున్న ఆనందం, ఈ రకపు ఆనందం లేదు వాళ్ళకి. మనం చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం కదా ఇప్పుడున్న క్రిస్మస్. ఆ రోజు క్రిస్మస్ వాళ్ళకంత ఆనందం లేదు. వాళ్ళ ఆనందం అంతా ఏంటో తెలుసా? చాలా బాధ అండి వాళ్ళకి. అండి వర్జిన్ కాదని తెలిస్తే లోకం ఎలా చూస్తుందండి? ఒక క్యారెక్టర్లెస్ ఫీల్ అనుకోండి, వాడు ఎంత అందంగా ఉండేవండి, వాడికి ఎంత ఆస్తి ఉండేవండి, లోకం ఎలా చూస్తుంది వాడిని? చాలా చిరాకుగా చూస్తుంది. అలాగే యేసేపుని, రే నువ్వు తేడావు లేకపోతే నువ్వు చేసుకుపోయే అమ్మాయి తేడావు, ఎవరు తేడావు తెలియదు కానీ కనీసం బుద్ధి ఉందిరా అన్నట్టు చూశారు ఆ అమ్మాయిని చేసుకోవడానికి. ఈ మాటలన్నీ భరిస్తున్నారు ఆ క్రిస్మస్లో. క్రిస్మస్ అనగానే క్రైస్టన్మస్, క్రీస్తుని ఆరాధించడం. మరి అందే నేను క్రీస్తుని ఆరాధిస్తున్నాను. ఎట్లానో తెలుసా? ఆ క్రీస్తు కొరకు నా శీలాన్ని ఆయన పాదాల మీద పడేస్తాను, నా మానాన్ని ఆయనకు అంకితం చేశాను. లోకం ఏమనుకున్నా, కోడై కూసినా, నన్ను ఏమని దూషించినా, ఆ బిడ్డను మోయడానికి నేను సిద్ధం అని కదిలిపోయిన తల్లి. ఆ మరియని మనసులో పెట్టుకుని పాట రాశారు మేరీ డిడ్ యు నో. నీకు పుట్టబోతున్న అబ్బాయి నీకు తెలుసా మరియా, మీ బేబీ బాయ్ ఒకరోజు వాటర్ మీద నడుస్తాడని. మరియా నీకు ఒక విషయం తెలుసా మేరీ డిడ్ యు నో అంటే, మరియా నీకు ఒక విషయం తెలుసా, ఇదిగో నువ్వు ముద్దాడుతున్న ఈ ముఖం ఉందే, నువ్వు సాక్షాత్తు దేవుని ముఖాన్నే ముద్దెట్టుకుంటున్నావు అన్న సంగతి నీకు తెలుసా మరియా? మరియా నీకు ఒక విషయం తెలుసా, నువ్వు కనిన ఈ కొడుకే ఒకరోజు నిన్ను కంటాడన్న సంగతి తెలుసా? పాట ఎంత బాగుందండి. మరియా నీకు ఒక విషయం తెలుసా, నీ కొడుకు మా కొడుకులను కంటాడని. మరియా నీకు ఒక విషయం తెలుసా, నీ కొడుకు గుడ్డివారికి చూపునిస్తాడు, నీ కొడుకు కుంటివారికి నడకనిస్తాడు, నీ కొడుకు చనిపోయిన వారు లేపుతాడు. మరియా నీ కొడుకు ఉన్నవాడు. అది బ్యూటిఫుల్ సాంగ్, ఒక్కసారి వినండి, మళ్ళా కలుసుకుందాం. సౌండ్ అది అపార్థం చేసుకోవడం మానేసి అన్ని నిదానంగా ఆలోచించడం చాలా మంచిది. ఆ సాంగ్ అంటే పిచ్చి నాకు. మన రీసెంట్గా మా అబ్బాయి ఉన్నాడులేండి, మా అన్నయ్య కొడుకు, వాడు నాకు సెండ్ చేసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను ఈ సాంగ్ అంటే నాకు పిచ్చిరా అని. బ్యూటిఫుల్ సాంగ్, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, చూద్దాం ఒక రిఫరెన్స్. లూకా సువార్త రెండవ అధ్యాయం 5వ వచనం ఉంది. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భార్యగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడ్డకు గలయంలోని నజరేతు నుండి యోధాలోని బెత్లహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళిన. దావీదు ఊరికి ఎందుకు వెళ్తున్నారంటే వీరంతా యూదులు కనుక. అలా దావీదు ఊరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు జరుగుతుంది చూడండి, వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినం నిండు. ఒక క్వశ్చన్ అడుగుతాడు, ఏమని తెలుసు ఇప్పుడెంతవరకు మన హిస్టరీ చూసాను చూసానా, ఇది లెక్కలకు ముందు జరిగిందా లెక్కల తర్వాత జరిగిందా? ఒకవేళ లెక్కలకు ముందే ఈయన పుడితే లెక్కలు ఉంటాడు, లెక్కల తర్వాత జరిగితే ఈయన లెక్కలు ఉండవు, అప్పుడు అంతా కట్టుకథ అవుతుంది కదా. బాగా వినండి, వారు అక్కడ ఉన్నప్పుడు. ఎందుకు అక్కడ ఉన్నారు? లెక్కలు అయిపోయిన వాళ్ళు ఉంటారా? మళ్ళీ రిటర్న్ జర్నీలో వస్తారు. ఉన్నారంటే ఇంకా లెక్కలు అవ్వలేదు. లెక్కల్లో ఎవరుంటారంటే సత్రాల్లో ఉంటారు. సత్రంలో ఎందుకు ఉంటారంటే అవి షెల్టర్స్, తాత్కాలికమైన నివాస గృహాలు. ఎందుకు సత్రాలు ఏర్పాటు చేశారంటే జనాభా లెక్కలు ఈ రోజుల్లో జరిగిపోయినంత ఈజీగా ఆ రోజుల్లో జరగవు. ఈరోజు మాస్టర్లు మన ఇంటికి వచ్చి, టీచర్లు మన ఇంటికి వచ్చి మీ ఆయన పేరు, మీ అక్క పేరు, మీ చెల్లి పేరు అని రాసిస్తారు. కానీ ఆ రోజు టీచర్లు మన ఇంటికి రారు, మనమే అధికారులు. ఇంటి అధికారుల యొక్క ప్రాంతాలకు వెళ్ళాలి. అప్పుడు ప్రజలు రావాలి. ఇప్పుడు ప్రజల దగ్గరికి అధికారులు వస్తుంది, ఎందుకంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల చేత పరిపాలింపడిన ప్రజాప్రభుత్వం కనుక అధికారులు మన దగ్గర రావాలి. ఇప్పుడు డెఫినేషన్, అప్పుడు రాజుల చేత పాలింపడిన వరకు ప్రజలే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంతకు వెళ్ళేవారు. అలా వెళ్తున్నప్పుడు ఒక్కరోజు జనాభా లెక్కలు అవ్వ కనుక
మరి అవ్వేంత వరకు వీళ్ళకి షెల్టర్స్ ఉండాలి కనుక ఆ షెల్టర్స్ పేరే సత్రములు అన్నాడు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిపోయాయి. తన తొలుసూరు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండ పెట్టెను. బాగా మనం చాలా సీరియస్గా తిట్టేసుకుంటాం చాలామందిని. ఎవరిని? యేసుక్రీస్తుకి స్థలం ఇవ్వను తిడదాం ఇట్టమా. ఎంత దరిద్రులేటండి, ప్రభువుకి స్థలం ఇవ్వాలా. కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదో అని ఒక శ్లోగం తగిలించి, రెఫరెన్స్ తగిలించి ఆ మహానుభావుడికి అవనంతా ఆయనదే. ఎవరిలో తలవాల్చుటకు సత్రంలో కూడా స్థలము లేదు అన్నాం రచనల్లో. వాళ్ళు తిట్టుకుంటాం ఆ రోజు ప్రజలని, కానీ వింతైనా వ్యతిరేక భావజాలంతో కూడిన ఒక సమాధానం ఏంటో తెలుసా? ఆ రోజు సత్రములో ఆయనకు స్థలం ద్వారా నిండిపోయినాయి సత్రాలన్నీ. ఈ తల్లికి నెలలను నిండిపోయినాయి, ఆ తల్లి అక్కడే ఎక్కడో బెత్లహేములో ఏ ఈదులో మరి ఎక్కడ కన్నదో మనకు తెలియదు, కానీ కన్ని మరి అయిన తల్లి యేసును కనేసింది. బాధపడే ఒక మాట చెప్పనా, ఆయన పుట్టింది మన కొరకు చనిపోవడానికి. బాధ అనిపిస్తుంది కదా, చేతుల్లో ఒక బావు నెప్పుకుని ఈ బావు పుట్టింది నా కొరకు చనిపోవడానికి అనగానే భవిష్యత్తు గుర్తొస్తే అంత ఏడుపు వస్తుందండి. యేసు పుట్టింది మనల్ని పుట్టింప చేయడానికి, ఆయన చనిపోవడానికి. అందుకే పుట్టాడు ఆయన. ఎక్కడ పుట్టాడో మహానుభావుడు తెలియదు, కానీ బెత్లహేములో పుట్టాడు. సత్రములో ఆయనకు స్థలం దొరకలా. ఎక్కడ స్థలం దొరికింది? పశువుల పాకలో. పశువులు క్షమించండి, పాక కాదు, ఒకసారి చదవండి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనక తన తొలుసూరు కుమారుని కని పొత్తు గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేదన్న స్థలము లేనందున ఆయన పశువుల తొట్టెలో పరుండబెట్టను. ఎక్కడ? పగలకూడదు కదా, ఎక్కడ? పశువుల తొట్టెలో. పశువుల తొట్టె అంటే ఏంటో తెలుసా? చక్కగా మంచి ఇయ్యలేస్తాం మనం ఇప్పుడు క్రిస్మస్లో ఉయ్యల, అలా ఉండదు. పశువుల తొట్టె అంటే మనం నీట్గా రెడీ చేసుకుని, నిజానికి ఎలా డిజైన్ చేయాలి తెలుసా? ఆ ఇమేజు, అక్కడ ఒక పేడ, ఇక్కడ ఒక పేడ, కొంచెం అలా అలాగా పర్ఫ్యూమ్ జల్లినట్టు జల్లి, ఏంటి పశువులది జల్లి, మరి అలానే కట్టాలి. అని అలాంటి దగ్గరే పరుండు పెట్టారు ఆయన్ని. మనం పేడ ముట్టుకోవడానికి సిరాకు, ఆ పేడ కాడుల మన భాషలో మాట్లాడుకుంటే ఆ పశువుల మూత్రపు స్మెల్లలో మన ప్రభు పడుకున్నట్టు అక్కడ నిద్రపోయారు. పశువుల తొట్టి అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఇంత రమ్యంగా ఉండదు. పశువుల తొట్టి అంటే మీరు చూడండి ఇమేజ్లు, చుట్టూ ఒక రౌండ్ సర్కిల్ ఇలా కడతారు, ఇలా కట్టి చుట్టూ పశువులను కట్టి ఆ మధ్యలో గడ్డేస్తారు, ఇవి చుట్టూ నిలబడి తింటాయన్నమాట. అది పశువుల తొట్టి అంటే. ఇప్పుడు అక్కడే కట్టి ఉన్నారు, అక్కడే తిని ఎక్కడేస్తాయి? అక్కడే వేస్తాయి. అలా వేసే లేదు, ఒకసారి టెస్ట్ చేయండి, వెళ్ళి ఏదో ఒక గెందొడ్లకి వెళ్ళి చూడండి ఎక్కడ తిన్నాయి, అక్కడే వేస్తాయి. అక్కడ తిని అక్కడే వేస్తున్నా, అక్కడ తీసుకెళ్ళి ఎవరిని పరుండు పెట్టారు? చాలా బాగా విషయం ఏంటో చెప్పినా, సత్రములో ఆయనకి స్థలం లేదు, పశువుల తొట్టెలో స్థలం వచ్చింది. నేను అంటానే కఠినము కదా, పశువులైనా జరిగి స్థలం ఇచ్చాయేమో కానీ ఈ మనిషి అన్న పశువు మాత్రం ప్రభువుకి స్థలము ఇవ్వలేదు. పశువులు పక్కకు జరిగే ప్రభువుకి స్థలం ఇవ్వడానికి ఈ పశువులు తిరగలేదు, జరగలేదు. ఇప్పుడు మరలా అంటాను, ఆ రోజు ఆ పశువులే కాదు స్థలం ఇవ్వకపోవడం, ఈ పశువులు కూడా ఇవ్వట్లే. ఈ పశువులు అంటే మనమే. మేమెక్కడ ఇవ్వమండి, ఆయన వస్తే నా బెడ్రూమ్ ఇస్తా, నా ఏసీ ఆన్ చేస్తా, నా ఇల్లంతా రాసిస్తా, నేనెందుకే ఉన్నంటాం నా ఆయనకి ఎప్పటికీ స్థలం ఇవ్వట్లేదు. తలుపు నొద్ద నిలబడి తట్టుచూనే ఉన్నాడు అంటే ఆయనకి స్థలం ఇచ్చామా మనం? ఆ రోజు సత్రంలో స్థలం ఇవ్వలేదు, ఎప్పటికీ ఆయన బయట నిలబడి తలుపు నద్ద నిలబడి తట్టుచున్నాడు. సంఘాలు వెలుపలు నిలబడి తట్టుతున్నాడు, హృదయాలు వెలుపలు నిలబడి తడుతున్నాడు, ఒక్కడిస్తున్నాడు ఆయనకి స్థలం. పేరు క్రిస్మస్ చేస్తాం,
స్థలమిచ్చి చేయండి క్రిస్మస్, ఆనందపడతాం. ఈ సువార్త మానం ఎప్పుడు గుడ్నెస్ అవుతుందో తెలుసా? ఆయన నా సంఘంలో ఉన్నప్పుడు, నా హృదయంలో ఉన్నప్పుడు. ఆ రోజున్న ప్రజలను కాదు తిట్టుకోవడం, వాళ్ళకన్నా భయంకరలు ఎవరంటే, ఎప్పటికీ నాలో నా సంఘంలో క్రీస్తు నేను పెట్టుకొనకపోతే ఆ పశువుల కన్నా హీనమైన వాడిని. గుండెల మీద చేసుకుని మాట్లాడుకోండి. క్రిస్మస్ చేయడానికి ఎవరు ఆరాధికులో తెలుసా? ఎవరు హక్కుదారులో తెలుసా? ఆయన గుండెల్లో స్థలం ఇచ్చినట్టు ఎగిరిగి ఎంత వేయచ్చు ఆయనకు వచ్చి. లోకమంతా చూసింది, మరి ఇచ్చింది గుండెల్లోనే కాదు స్థలం, గర్భాన్ని ఇచ్చేసిన తల్లి. ఏసేపు తన గౌరవాన్ని ఇచ్చేశాడు, తన వివాహ వేడుకని ఇచ్చేశాడు, తన పురుషత్వాన్ని, పురుషుడు అన్న సిహనం ఏదైతే ఉందో, గౌరవం ఏదైతే ఉందో, ఆ గౌరవాన్ని కూడా యేసు కొరకు అవమానాన్ని పొందాడు. ఇది రియల్ క్రిస్మస్. చేయగలవా అలాంటి క్రిస్మస్? అలాంటి క్రిస్మస్ చేయగలవా? ఈ చెయ్యొద్దండం తప్ప చెయ్యొచ్చు. ఇదిగో నాలో యేసున్నాడు, నాతో యేసున్నాడు, నా ప్రభు మాతో ఉన్నాడు. ఆయన మోస్తాం, ఉమ్మ వేసిన అవమానించిన ఆయన మేము మోస్తాం అన్న గుర్తుల్లో ఒక గుర్తు ఈ ఆరాధన గుర్తు క్రిస్మస్. చెప్పండి సమాజానికి చక్కగా వినిపించే నెల అయితే. వినిపించగానే చేసేవాళ్ళని తిడతాం మనం. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒకని తిట్టామనుకోండి మారడం, చెప్పామనుకోండి మారతాడు. నువ్వు ఎదవ్వే అన్నావు అనుకో, మహారాజా శ్రీశ్రీ అండవు, నువ్వు ఎదవన్నారు ఎదవ్వే అంటాడు. అండవు అంత ఈగో తగ్గించుకుని మన బూతులు వినేవాడు ఎవడుంటాడు? ఎవడుండడో. అందుకే అలా చెప్పకూడదు. ఇదిగో చక్కగా వివరించి తిట్టకుండా చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. నిజమే బ్రదర్, ఆయనకి నేను స్థలం ఇవ్వకుండా ఆయనకి నేను పుట్టినరోజు చేయడం తప్పు అని వాళ్ళే మెసేజ్ అయ్యి వచ్చి మనకు సెకండ్ ఇచ్చి బాధపడతా. రీసెంట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, ధవళేశ్వరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో క్రిస్మస్ జరిగింది, ఎంప్లాయీస్ క్రిస్మస్. మన అంకుల్ గారు ఉన్నారు కదా, ప్రసాద్ గారు, ఆయన తీసుకెళ్ళారు. వాళ్ళకి ఇదే మెసేజ్, ఇది ఇలాంటి ఎవరిని ఇలాంటి విలువైన పాయింట్స్ ఆ ఎంప్లాయీస్ చెప్పేసరికి కొంతమంది పెద్దవారు వచ్చి వాళ్ళు ఏమన్నారు తెలుసా, నిజంగా ఎప్పుడు పొడవబడని మాటలు చెప్పావయ్యా, నిజమే, నిజమైన క్రిస్మస్ హృదయాల్లో క్రీస్తు జన్మించినప్పుడు. మీరు వేసే డ్యాన్స్లో ఎదవలు మీరు, దరిద్రులు మీరు, ఎస్ట్ ఫెలోస్ మీరు అని తిట్టాను అనుకోండి నేను. మనకంటే మనకు పొడాదులు అలా నేర్పించారు, తప్పేం కాదు, మన తప్పు కాదు అది. మనకు ఆనే సరిగ్గా రుద్దించలేదు మనం, అలా తిప్పి అలా ఉంకులేటారు, తమిళమో తెలుగు తెలియకడ తిప్పించారు మనకి. అందుకే వంకర టింకరగా మాట్లాడదాం మనం. కాబట్టి విమర్శ కాదు. మీరు కావాలి బాగా డబ్బు చేయండి, భార్య భర్తలు ఉంటారు కదా, తిట్టేసుకుంటాం. ఒకడు వచ్చి తిట్టేసాడు అనుకోండి, బాగా అటు బయట తిరిగి వచ్చి గొడవలు పెట్టుకుని వచ్చి అలా ఆవిడని తిట్టేసాడు అనుకోండి, ఆ టైంలో అమ్మాయి మౌనంగా ఉందనుకోండి, తర్వాత వాడు వచ్చి ఏదో అలా మాట్లాడడానికి సారీయే అంటాడు. ఇప్పుడు నేను ఏం చేసినా మీరు అలా తిట్టేస్తున్నారు, ఏంటి కదా అని మొదలెట్టింది అనుకోండి, ఏంటి ఎక్కువ అవుతుందని చెప్పి ఏదో చూసుకుంటాడు. ఆ పక్కనే ఉన్నాయి చూసుకోడు. మాటకు మాట సమాధానం అవ్వదు, మౌనం సమాధానం అవుతుంది. అందుకే తిడితే మారరు, చెప్పేలా చెబితే మారుతారు. క్రిస్మస్ చేయాలి ఎట్లానో తెలుసా? ఎవ్రీడే, ప్రతిరోజు నా జీవితంలో క్రిస్మస్ జరగాలి. ప్రతిరోజు నన్ను నూతనముగా ఆ శిశువు పుట్టిస్తూనే ఉండాలి, దినదినము ఆయనలా మారుతూ ఉండాలి నేను. అది నా క్రిస్మస్. సత్రములు ఆయనకి స్థలము లేదు, ఈరోజు హృదయంలో కూడా ఆయనకి స్థలము లేదు. స్టార్ కట్టడం తప్పు అనే కన్నా ఒక మాట చెప్పండి, బ్రదర్ మీరు వెలిగి నేను వెలిగానని స్టార్ కట్టు బ్రదర్, అదిరిపోద్దని చెప్పు. ఆలోచిస్తాడు ఆయన గుర్తి చేస్తున్న కార్యాలు ఆలోచించలే మాటలు. ఎందుకంటే జాలర్లకున్న మనం ఈ టెక్నిక్స్ తెలియలేదనుకోండి, పట్టాల్సిన మనం ఏం చేస్తాం చేపల్ని? చెదరగొట్టే పెత్త పెరుగులు కూడా పడం మనకి. మనకి ముండు పాములు, పొడపాములు ఇవి పడితే వల్ల అయ్యే పడుతుంది, అయ్యే పెద్ద విశ్వాసం అనుకుంటున్నాం మనం. అయ్యే పడుతుంది ముండు పాములు, పొడపాములు, అవి తినాలో తెలదు, సావాలో తెలదు, అవి నోరాలో తెలదు, ఏం చేయలేదు, అవి పడుతున్నాయి మరి ఏం చేయము. ఇలాంటి ప్రసంగాలకు అయ్యే పడతాయి, ముండు ప్రసంగాలు అయి పెద్ద విశ్వాసం గుంపు అనుకోకండి. మంచి నేలన పడే విత్తనాలు ఉంటే వాటిని పట్టుకోవాలంటే గుర్తుపెట్టుకో బ్రదర్ సిస్టర్,
మీరు ఎవాంజలిస్టులు అయితే చక్కగా సందేహపడి వారి మీద కనికరపడి చక్కటి సమాధానపు సువార్తను వారికి అందించండి. గుడ్ న్యూస్ అన్నాడు బైబిల్లో దీన్ని. సువార్త మానవ మంచి వార్త వికటంగా ఉండకూడదు, మంచి వార్త అందరూ అంగీకరించేలా ఉండాలి. నెక్స్ట్ వచనం త్వర త్వరగా ముగించుకుందాం. ఆ దేశంలో ఎనిమిది వచ్చిన ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాయచుండగా, మంచి సందర్భం ఉంది ఇంక ముగించుకుందాం జాగ్రత్త చూడండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాసుకొనుచుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ఎవరి దగ్గరకు వచ్చింది బాగా వినాలి, గొర్రెల కాపర్ల యొద్దకు, కాపర్ల యొద్దకు, గొర్రెల కాపర్ల యొద్దకు, గొర్రెల కాపర్ల యొద్దకు రావడం ఏంటి? ఒక్కసారి సెన్స్లో ఉండి ఆలోచించండి. శాస్త్రులు ఉన్నారు, పరిచయలు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, ఎందరో గొప్ప గొప్ప సెలబ్రిటీస్ ఉన్నారు. అప్పుడు యెరూషలేం టౌన్లో కానీ చుట్టూ ఎవరికి ఏమైనా దర్శనం ఎవరికి ఇస్తుంది? వై ఎందుకు వాళ్ళకే ఇస్తుంది ఆ దర్శనం? వారి ప్రత్యేకత ఏంటి? వై హీ సో యునిక్? ఎందుకు వారి ప్రత్యేకమైన వారు మనకు తెలియాలి. వాళ్ళ గురించి మనకు చక్కగా తెలిస్తే నిజంగా మనకు అర్థమవుతుంది మనం ఎలా ఉండాలో. గొర్రెల కాపర్లు, గొర్రెల కాపర్లు అనగానే ఎలా ఉంటారు? రైమండ్ సూట్ వేసుకుని, మంచి షూ వేసుకుని, ఎన్ఫీల్డ్ బండి వేసుకుని వెళ్తారా? రొగ్గేసుకుని, మాసిపోయిన గడ్డం వేసుకొని, మాసిపోయిన ముఖాలతో వికారముగా కొంచెం దగ్గర నిలబడి మాట్లాడడానికే పశువుల కాపర్లు డిస్టెన్స్లో ఉండి మాట్లాడతామా? వాళ్ళ యొక్క వైఖరి. అలాంటి వారి దగ్గరికి ప్రభు యొక్క మహిమ అన్న పదం చాలా రమ్యమైన పదం అది. వారి దగ్గరికి ఏమొచ్చింది? దేవదూతే కాదు, ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ వచ్చిన. మీకు మాట ఇస్తున్నాను, బాగా వినండి, మీకు మాట ఇస్తున్నాను, ఈరోజు కూడా మహిమ మన దగ్గరికి వస్తుంది. వింతగా ఉంది కదూ, నిజంగానే వస్తుంది సుమా, నేను అబద్ధం అట్లా, నిజముగా మహిమ మన దగ్గరకు వస్తుంది. ఇప్పటికే అది నిలిచే ఉంది ఆ మహిమ. గొర్రెల కాపర్ల దగ్గరికి ఆ మహిమ వచ్చి వారు చుట్టూ కమ్ముకున్నాను. దేవుని యొక్క ప్రభు మహిమ, అది ప్రభు మహిమ. దాన్ని తేజస్సు అన్నారు, ఎబ్రీలో సెకీనా అన్నారు, ఇంగ్లీష్లో గ్లోరీ ఆఫ్ గాడ్ అన్నారు. దీన్ని ఏంటి అసలు, ఏంటి ప్రభు మహిమ అంటే ఏంటి? ప్రభు మహిమ అనగానే మన ఇండియన్ సాంప్రదాయంలో ఇలా దేవుడు ఇడ్డేస్తారు, దేవుడు వెనకాల తిరుగుతుంటే వెనక ఎలుగుతుంది చూసారా? అది కాదు, అదే వెనకాల తిరుగు చక్రం కూడా తిరుగుతుంటే వెనకాల లైట్ వేస్తారు, అది కాదు మహిమ అంటే. కొంతమంది పడుకుంటున్నారు, పడుకున్న వాళ్ళకి సజెషన్ చెప్పినా సింహనాదం అని ఒకటి ఉంటుంది, గట్టిగా అరిచేయాలన్నమాట, అలా అరిచింది గట్టిగా ధ్యానం చేసి నిద్ర రా. కొంతమంది పిల్లలు పడుకుంటున్నాయి నాకు కనబడుతున్నారు, పడుకోనంటే ఒక టెక్నిక్ ఉంది, ఏంటి చెప్పినా ఫ్లైట్ ఎక్కించాం అనుకోండి నిద్ర రాదు. ఫ్లైట్ ఎక్కించడం, ఫ్లైట్ మోడ్లో పెట్టడం అనుకోకండి. డిపార్ట్మెంట్ లాంగ్వేజ్లో ఫ్లైట్ ఎక్కించడం అంటే ఈ రెక్కలు రెండేళ్ళు వెనక్కి కట్టేసి, నిజం మాకు నిజాలు చెప్పకపోతే మేము చేసే టెక్నిక్ దాని థర్డ్ డిగ్రీలో ఫైనల్ డిగ్రీ అంటారు. రెక్కలు రెండు వెనక్కి కట్టేసి మధ్యలో ఒక తాడు కట్టి అక్కడ కొక్కులు ఉంటుంది, దానికి వేసి లాగేస్తారు. నేనే లాగుతున్నది. అలా లాగేసినప్పుడు మొత్తం బాడీ అంతా రెక్కల మీద ఉండిపోద్ది. ఎలా అంటాడన్నా 7-8 నిజం చెప్పేస్తాడు, 7-8 నిద్ర కూడా రాదు. ట్రై చేద్దాం అంటే చెప్పండి నిద్రపోయేవాళ్ళు, నేను రెడీ. ఎందుకంటే అక్కడ లాగేది నేనే, కొట్టేది మా బ్యాచ్. మీరు కొట్టండి రా అంటాను, లాగేస్తాను అనమాట. ఎవరికైనా వస్తుందా నిద్ర? వద్దు, నిద్రపోకండి, విమానం ఎక్కిస్తా. ఓకే, ఇప్పుడు జరుగుతుంది చూడండి, ముగించుకుంది ఇంక త్వర త్వరగా. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ ప్రజలందరకు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు మీకే తెలియజేస్తున్నాను.
దేవుడి యొక్క సువార్తమానము, ఇంగ్లీష్లో గుడ్ న్యూస్ అన్నాడు. దీన్ని ఈ మంచి వార్త మీకే అందిస్తున్నాను, ఇది ప్రజలందరికీ సువార్తమానము. మొదట మీకు అందిస్తున్నాను, మొదట వాళ్ళే ఎందుకు ఎంపికయ్యారు? ఒక ప్రకటన ఇవ్వాలనుకోండి, ఒక ప్రకటన ఇవ్వాలంటే అడ్వర్టైజ్మెంట్కి ఎవరిని తీసుకుంటారు? సెలబ్రిటీని తీసుకుంటారు. ఇప్పుడు థమ్సప్కి సోడాలు కట్టుకొని తీసుకెళ్ళాం అనుకోండి, థమ్సప్ యాడ్కి అంత కిక్ ఉండదు. ఆ యాడ్కి ఎవరిని తీసుకెళ్ళాలి? ఎవడైతే నెంబర్ వన్ స్టార్లో ఉన్నాడో వాళ్ళని తీసుకెళ్ళి, ఆ స్టార్ చూసారా, ఓ పరిగెట్టి సముద్రాలు దాటేసి అలా అందుకుని తాగుతుంటాడు, అంత ఎందుకు ఒక 8 రూపాయలు ఇస్తేవారు అనుకుంటాం మనం. కానీ సెలబ్రిటీని ఆ లుక్లో జీవించాలండి. అంటే మనం సామాన్యంగా ఆలోచిస్తాం, యాడ్ తీయాలంటే చాలా కష్టం. మన యాడ్ చాలా సింపుల్గా చూస్తాం. ఒక యాడ్ తీయాలంటే చాలా థింకింగ్ ఉండాలి. పెద్ద విషయాన్ని 2 నిమిషాల్లో జీవించాలంటే ఎంత టాలెంట్ ఉండాలి తెలుసా? అందుకే యాడ్లు తీసేవాడు సినిమాలు ఎరగొట్టేస్తారు, డైరెక్టర్ అయితే బాధేస్తారు. అందులో స్పీల్బర్గ్, జురాసిక్ పార్క్, ఇంకొక విషయం చెప్పిన హిట్లర్ మూవీలో ఒక పాస్టర్ మీద వేస్తాడు, ఆయన మూవీ చూడండి ఎంత విస్తారంగా ఉంటాయో, చూడకండి ఎప్పుడో చెప్తున్నా. కాబట్టి ఇప్పుడు ఒక యాడ్, ఒక అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి అంటే సెలబ్రిటీస్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్కి ఎవరిని ఉపయోగించుకుంటున్నాడు దేవుడు? గొర్రెలు కావాలి. ఇలా సెలబ్రిటీలు కాదే, ఒక రాజుతో చెప్పితే భలే ఉండేది, ఒక ప్రధాన యాజకుడితో చెప్పిస్తే భలే ఉండేది, గొప్ప అధికారులతో చెప్పిస్తే భలే ఉండేది, ప్రభుత్వ ఎంప్లాయీస్, ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చెప్పిస్తే భలే ఉండేది. అందరూ వింటారు, అయ్యో ఈయనే చెబుతున్నాడు ఇంత పెద్ద అధికారం అంటే ఇది ఎంత గొప్ప వార్తో అనుకుని వింటారు. కానీ దేవుడు ఎంపిక చూడండి, గొర్రెలు కాపలు, మాసిపోయిన గడ్డాలు, మాసిపోయిన జీవితాలు, మాసిపోయిన వస్త్రాలు, మాసిపోయి ఒళ్ళిపోయిన ముఖాలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ మందన కాసుకుంటుంటే వాళ్ళ దగ్గరకు వచ్చి మీకు శుభము. ప్రజలందరికీ ఒక శుభవార్త, సువార్తమానము. ఇదిగో నేను మీకు తెలియజేస్తున్నాను. నేను అంటే ఇక్కడ ఎవరంటే దేవుడు అంటున్న మాట దేవుడు చెప్తుంది. నేను మీకు తెలియజేస్తున్నాను, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. గొర్రెల కాపులను ఎందుకు ఎంపిక చేసుకున్నాను ప్రశ్న ఉంది, దాన్ని టూకీగా లెగ్గొట్టి వెళ్ళిపోదాం మనం. ఎందుకు వాళ్ళని ఎంపిక చేసుకుందో తెలుసా? గొర్రెల కాపర్లు అనగానే బాగా వినండి, గొర్రెల కొరకు ప్రాణాలు పెట్టే బ్యాచ్ వాళ్ళు ఎవరు? గొర్రెల కాపు. గొర్రెల కొరకే ప్రాణాలు పెడతారంటే దేవుని వార్త నిజంగా వీళ్ళకి తెలిస్తే ప్రాణాలు తృణప్రాయాలుగా ఎంచుతారు. గొర్రెల కాపర్లో ఉన్న క్వాలిటీస్ ఏంటో తెలుసా? రిఫరెన్స్ మీరు చూడండి, ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్తలో 10:12 రాత్రి వేళ తోడేళ్ళు వస్తాయి అన్నది. అక్కడ ప్రభు చెప్పిన ఉపమానంలో ఒకసారి చూడండి, డౌట్ వస్తే యోహాను సువార్త 10:12 జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తమవి కానందున తోడేళ్ళు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును. రాత్రి వేళ లేదా గొర్రెలు ఉన్న మంద దగ్గరకు ఏమొస్తాయి? తోడేళ్ళు వస్తాయి. నిజమైన కాపరి ఏం చేస్తాడు తెలుసా? ఆ తోడేళ్ళ నుండి అమాయకపు గొర్రెను కాపాడడానికి అవసరమైతే తిన ప్రాణాలే అడ్డాడతా. అది గొర్రెల కాపరు. నేను నిజమైన గొర్రెల కాపర్ని అని గొర్రెల కాపరులతో ఎవరు పోల్చుకున్నారు? యేసుప్రభు. ప్రధాన కాపరి వార్త గొర్రెల కాపర్లకి మొదటి వార్త. విడ్డూరం ఎంత. ప్రధాన కాపరి యొక్క వార్త గొర్రెల కాపర్లకి మొదటి వార్త. ఆయన గొర్రెల కాపరులతోనే పోల్చుకున్నాడు. మొదటి విశ్వాసపు లెక్కల్లో మొదటి వరుసలో ఉన్న ఆ విశ్వాస యొక్క వృత్తి ఏంటో తెలుసా? ఏబేలది గొర్రెల కాపరి. దావీదు వృత్తి ఏంటో తెలుసా? గొర్రెల కాపరి. మోసే వృత్తి ఏంటో తెలుసా? గొర్రెల కాపరి. మీరు కదపండి, భక్తుల వృత్తి గొర్రెల కాపరులు. మరొక విషయం ఏంటో తెలుసా? యెహోవా అంటాడు, నేను మేపు గొర్రెలు మీరు, నేను కాపరిని మీరు గొర్రెలు అని. గొర్రెల కాపరులతో దేవుడు ఎందుకు పోల్చుకున్నాడు? తల్లితో పోల్చుకున్నాడు అంటే ఆ ప్రేమ మనకు తెలుసు.
రాజుతో పోల్చుకున్నాడంటే అధికారం మనకు తెలుసు. గొర్రెల కాపురులతో దేవుడు ఎందుకు పోల్చుకుంటున్నాడంటే గొర్రెల కాపర్లు ప్రాణాలను తృణప్రాయాలు గాయించి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. అందుకే ఏమంటున్నాడు ఇదే అధ్యాయం 10వ వచనంలో, అయితే ఆ దూత, ఇది కాదు యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, దొంగతనముగాను దొంగతనమును అత్యను నాశనమును చేయడానికి గొర్రెలు కాపర్లున్న మంద దగ్గరికి దొంగలు వచ్చి ఏం చేస్తారట, దొంగతనం చేసి నాశనం చేసి అవసరమైతే పొడిసి చంపేస్తారట. ఏం తీసుకెళ్ళిపోవడానికి? గొర్రెలు తీసుకుపోవడానికి. సమూయేలు గ్రంథంలో దావీదు మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో నా మందలో ఎలుగుబంటియు సింహమును సొరబడినప్పుడు వాటి నుండి గొర్రె పిల్ల నేను రక్షించింది అంటే, మంద మీదకి మృగాలు వస్తాయి, మంద మీదకి దొంగలు వస్తారు, మంద మీదకి భయంకరమైన తోడేళ్ళు వస్తాయి, మంద మీదకి భయంకరమైన వ్యక్తులు వచ్చి అవసరమైతే మంద కాపర్ల్ని చంపేస్తే అవసరమైతే చస్తారు, కానీ ఒక్క గొర్రెను కూడా వదులుకోరును. అది గొర్రెల కాపర్లండి. దేవుడు అనుకున్నాడు ఇలాంటి వాళ్ళు నాకు కావాలి. సెలబ్రిటీస్ని ఎందుకు ఎంచుకోలేదో తెలుసా? సెలబ్రిటీని ఎంచుకుంటే వాడికి సెలపు డబ్బు ఎక్కువైపోద్ది. ఆడు ఆడు మెసేజ్ చెప్పడు, ఏం చెప్తాడు ఆయన, ఆయన చూపిస్తుంటాను వాడు మనకి. వాడు సెలపు డబ్బు ఎక్కువైపోయి, అందుకే సెలబ్రిటీని చూడు దేవుడు. సెలబ్రిటీ దేవుడికి వద్దు, సెలబ్రిటీలా ఫీల్ అవుతున్నాడు కూడా దేవుడికి వద్దు. మరి ఎవరు కావాలి దేవుడికి? సామాన్య జనులు కావాలి. అందుకే సింపుల్గా ఉంటే దేవుడు గొప్పగా మనల్ని వాడుకుంటాడు. గొప్పగా గాస్పల్లో ఫీల్ ఏమనుకోండి, సింపుల్గా ఉంటుంది సేవ. ఇది ఒక సీక్రెట్. ఇది దేవుడికి సెలబ్రిటీలు వద్దు, సెలబ్రిటీల్లో ఫీల్ అయ్యేవారు వద్దు. ఆయన కావాల్సింది అమాయకంగా ఉన్నవారు, నమ్మిన దాని కొరకు ప్రాణం పెట్టేవారు ఆయన కావాలి. అందుకే యేసుక్రీస్తు ఉపమానంలో కూడా ఏమంటాడు తెలుసా? ఆయన మాట్లాడుతూ ఒక మంచి మాట అంటాడు. ఏమంటే 10వ అధ్యాయం బాగానండి, ఈ మాట చాలా ఇంపార్టెంట్. 10వ అధ్యాయం 3-4 వచనాలు, యోహాను సువార్త 10వ అధ్యాయం 3-4 వచనాలు, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును. అతనికి గొర్రెల కాపరికి, గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి. ఎంత బాగుందో చూడండి గొర్రెల కాపరి యొక్క క్వాలిఫికేషన్స్. గొర్రెల కాపరి ప్రతి గొర్రెను ఎరుగుతాడట, ఆ గొర్రెలు ఆ కాపరి స్వరాన్ని ఎరుగుతాయట. ఇంకో విషయం ఏంటి తెలుసా? ప్రతి గొర్రెని ఎరగడమే కాదు, ప్రతి గొర్రెకి పేరు పెట్టి పిలుస్తాడంటే, మందలో 100 గొర్రెలు ఉన్నా ప్రతి గొర్రు ఆయనకి తెలుసు అన్నమాట. ఎలాంటి వాళ్ళు తెలుసా? కాపర్లో చివరిన కూర్చుని కనబడకుండా వెళ్ళిపోతున్న ఆ విశ్వాసి యొక్క యాటిట్యూడ్ కూడా తెలుసుకుని ఇలా ఉండాలి. కాపరే, నీ పేరేంటి బ్రదర్ అని అడిగా అనుకో, నువ్వు కాపరు కాదు, నువ్వు అప్పుడప్పుడు వస్తున్నావు బ్రదర్ అని అడగు. అందరూ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసు గూర్చి తెలియాలి. పట్టించుకో, మనం చాలా విషయాలు పట్టించుకోవాలి, తెలుసుకోవాలి. ఆయన పేరు, ఊరు, ఆయనకి ఏమున్నాయి, మందలో ఏమేమి గొర్రెలు ఉంటాయి తెలుసా? గర్భిణీ గొర్రెలు ఉంటాయి, జబ్బు పడిన గొర్రెలు ఉంటాయి, నడవలేని గొర్రెలు ఉంటాయి, గుడ్డు ఉంటాయి, ఆరోగ్యం సరిగ్గా లేని ఉంటాయి, వయసు అయిపోయిన ఉంటాయి, అప్పుడే పుట్టిన గొర్రెలు ఉంటాయి. వీటన్నిటిని జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లల్ని భుజాల మీద వేసుకుని నడవలేని దాన్ని సంకన వేసుకుని చక్కగా సంరక్షించుకుంటూ పోయేవాడే గొర్రెలకు మంచి కాపరి. అందుకే వాళ్ళని ఎన్నుకున్నాడు దేవుడు. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ ఎలుపలకు నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడిచిన ఎవరు? నిజమైన నాయకుడు కాపరి ఏం చేస్తాడు? ముందుగా నడుస్తాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకుని, ఈడు నాయకుడా? నాయకుడు అన్న పదం నిజానికి ఎవరికి ఉపయోగించడం సరిపోదు, కానీ ఒక నాయకుడా కాదని ఎప్పుడు తెలుస్తా తెలుస్తా? నాయకుడు ఈ మధ్యకాలంలో మంచి ఇమేజ్ వచ్చింది వాట్సాప్ ఇమేజ్, ఫేస్బుక్లో కూడా ఆ ఇమేజ్ ఎలా ఉంటుంది తెలుసా? ఒక నాయకుడు కుర్చీలో కూర్చుంటాడు, వాడు కుర్చీలో కూర్చుని ఎదర ఆ కుర్చీని లాగుతున్నప్పుడు జాగ్రత్తగా లాగండి, జాగ్రత్తగా మోయండి, చక్కగానే గైడెన్స్ ఇస్తుంటాడు అన్నమాట కూర్చుని, వాడి నాయకుడే. ఇంకొక నాయకుడు ఉంటాడు, ఆ వెనకన బరువులు మోయడానికి అందరికన్నా ముందు నిలబడి ఆయన తాళ్ళు లాగుతుంటాడు. వెనకున్న వాళ్ళందరూ ఉండగా, రండి ఏం పర్లే నేను లాగుతున్నాను కానీ లాగాడు. ఇప్పుడు ఇద్దరు ఎవరు మంచి నాయకులు? ముందుండి లాగుతున్న నాయకుడు పైన కూర్చొని లాగండి లాగండి అన్నవాడు అంటే దొంగడు.
ఆడు గొర్రెలను కూడా చంపి తిని అంత ఆకలిస్తే పాలు పిసికేస్తాడు, పిల్లలకు కూడా ఇవ్వడం. అందుకే నిజమైన కాపరి ఎవడంటే ముందు నడిచిపోవాలి. సంఘానికి ఏదో జరిగిందంటే ముందు వచ్చి నిలబడిపోదు ఎవరు, కాపరే. కానీ మన కాపర్లు ఈ తరం కాపర్లు ఏం చేస్తారు, సంఘంలో ఏమైనా గొడవ అయితే ముందు బ్యాచ్ బ్యాచ్ పంపుతాం యాకబులాగా, ముందు ఈ బ్యాచ్లను తర్వాత ఈ బ్యాచ్లను, లాస్ట్ ఈయన వస్తాడు అంత గొడవ సార్. అలా దొంగ కాపర్లు నమ్మకండి. ఇలాంటి నిజాయితీ అయిన కాపర్ని దేవుడు ఎన్నుకున్నాడు అంటున్నాడు. మీకు చెబుతున్నాను ఎందుకు తెలుసా, మీరు గొర్రెల కొరకు ప్రాణం పెట్టే మనుషులు. ప్రభు మహిమ వారి దగ్గరికి వచ్చి నిలబడింది. ప్రభు మహిమ ముగించుకుందాం, ఇంకా ఒట్టే చెబుతున్నా ముగించుకుందాం. ఒట్టు ఎందుకు వేసింది, ఎందుకు వేస్తుందో తెలుసా, బైబిల్ ప్రకారం ఒట్టు ఉంటుంది కనుక, అంటే ముగించిన కనుక. నిజంగానే ముగిస్తానులేండి, నిజంగా చెబుతున్నాను ముగిస్తాను. ఎప్పుడు టైం తెలియట్లా. ఒకసారి మళ్ళీ ఆలోచన చదవండి, 2వ అధ్యాయం ముగించుకుందాం. 9వ వచనం, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడరి. ప్రభు మహిమను చూసి ఏం భయపడ్డారు ఎవరు, గొర్రెల కాపర్లు. ప్రభు మహిమ సికీనా అన్నాడు ఎబ్రీ భాషలో, గ్లోరియస్ గాడ్ అన్నాడు తెలుగులో, తేజస్సు అన్న పదం ఉపయోగించాడు తెలుగులో, మహిమ అన్న పదం ఉపయోగించాడు. ఏమిటి మహిమ, ఎందుకు మహిమను చూసి భయపడ్డారు, నిజంగానే భయపడేవారు తెలుసా. టూకిగా త్వర త్వరగా కొన్ని రిఫరెన్స్లు చేద్దాం. నిర్గమాకాండం, నిర్గమాకాండం 40వ అధ్యాయం, నిర్గమాకాండం 40వ అధ్యాయం 35వ వచనం, నిర్గమాకాండం 40వ అధ్యాయం 35వ వచనం, యెహోవా తేజస్సు, తేజస్సు అన్నా మహిమన్నా ఒకటే. 40వ అధ్యాయం నిర్గమాకాండం 35వ వచనం, ఆ మేఘము మందిరం మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సుతో నిండెను, గనుక మోసే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళగా వెళ్ళలేకుండెను, భయపడిపోయారు. చూసారా, పూర్వం దేవుని మహిమ దేవుని మందస్సం మీదకి మేఘాన్ని తాకుకుంటూ దేవుని మందిరములోనికి వస్తే ఆ మహిమను ఎదుర్కోవడానికి భయపడిపోయేవారు యాజకులు. ఎందుకంటే అది ఎంతో, ఈ విద్యుత్ సంకేతాల కన్నా ఎంతో శక్తివంతమైనది ఆ మహిమ. దాని లెక్కలు కూడా కట్టారు, మందసంలోకి ఎంత పవర్ వచ్చేదో నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ నాకు తెలిసి హై వోల్టేజ్ వైర్లు ఉంటాయి చూసారా, పెద్ద పెద్దవే, దాని మీద 100 రెట్లు ఎక్కువ ఉంటుందంట ఆ పవర్ మందసం మీదకి వచ్చేది. హై వోల్టేజ్ లైన్స్ ఉంటాయి చూసారా, అవి ఎలా ఉంటాయి చెప్పనా, మీరు ఇల్లు అలా పట్టుకోవాల్సిన అవసరంలా, ఆ మాత్రం భార దూరంలో ఉంటే చాలా కొట్టుబడేస్తాయి ఈ భార దూరంలో. అందుకే ట్రైన్ ట్రాక్ మీదకి వెళ్ళినప్పుడు గొడుగులు పై కట్టడం ఇలా పిచ్చి పని చేయకూడదు. ఏం చేస్తాయంటే ఈ డిస్టెన్స్లో కొట్టుబడేస్తుంది, అంత పవర్ ఉంటుంది. రైల్వే లైన్స్ కానీ ఆ మెయిన్ లైన్స్ కానీ నాకు తెలియక చిన్నప్పుడు ఆ స్తంభాలు ఎక్కువాళ్ళం, దేవుని గురు బతికి బట్టగట్టం కానీ ఎవడారు ఎక్క దగ్గరికి వెళ్తాడు గొప్పడు అన్నమాట. ఏం గొప్పడు, బూడిద ఎడిపోదు తెలియదు మాకు, అది తెలియక ఎక్కి అక్కడ నుండి కాకినాడ బీచ్ చూసి ఆ స్తంభం ఎక్కి మన దేవుడు కాపాడు నాకు తెలియదు, కానీ అప్పుడప్పుడు ఆ స్తంభం చూస్తే భయం వేస్తుంది ఇక్కడ దాకా ఎక్కువన్నా అని. అంత పవర్ఫుల్ లైన్స్, అంతకన్నా 100 రెట్లు ఎక్కువ ఉంటుందండి మందస్సు మీదకి వచ్చే పవర్. అలాంటి పవర్ను చూసి భయపడిపోయేవారు పూర్వం. శక్తి, మరొక రిఫరెన్స్, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 10-11 వచనాలు, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటికి వచ్చినప్పుడు మేఘము యెహోవా మందిరమును నింపెను. యెహోవా మందిరమును నింపెను యాజకులు, కాబట్టి యెహోవా తేజోమహిమ యెహోవా మందిరములో నిండుకొండగా ఆ మేఘమున్న యాజకులు సేవ చేయుటకు నిలవలేకపోయిరి. ఆ మహిమ, సొలొమోను మందిరం కట్టమన్నాడు దేవుడు, మందిరం కట్టిన తర్వాత ఆ మేఘం దేవుని యొక్క మహిమ ఆ మందిరం మీదకి వచ్చేసరికి యాజకుల బృందం లోపలికి వెళ్ళలేక గజగజ వణికి భయపడిపోయారు యాజకులు. మోసే భయపడిపోయాడు, ప్రధాన యాజకులు భయపడ్డారు. ఇంతమంది భయపెట్టే ఆ మహిమ, అప్పుడు ఆ మహిమ రావడమే చాలా గొప్ప, ఆ మహిమను ఎదుర్కోవడమే చాలా గొప్ప కార్యం. ఇప్పుడు అలాంటి మహిమ, దేవుని మహిమ
ఇప్పుడు ఎదుగుతూ ఎదుగుతూ ప్రభు రావడం రావడంతో ఎక్కడికి వచ్చేసింది? ఆ దేవుని మహిమ, ప్రభు మహిమ లోకంలోనికి వచ్చి గొర్రెల కాపుల చుట్టూ కమ్మేసింది. ఎంత వింతండి, పరిశుద్ధమైన యాజకుడే వెళ్ళలేని ఆ భయంకరమైన ఆ వెలుగులోనికి, ఆ మహిమలోనికి సామాన్యులు వచ్చి నిలబడుతున్నారు. అందుకే ఇబ్రీ గ్రంథకర్త అంటాడు, ఒకరోజు మహిమను ఎదుర్కోవడానికి మనం భయపడుతూ వెళ్ళాం, ఈరోజు ఆ మహిమే మనల్ని ఎదుర్కొంటూ వచ్చేసింది. అదే క్రిస్మస్. ఆ మహిమ మన దగ్గరకు వచ్చి నిలబడింది, గొర్రెల కాపుర దగ్గరకు వచ్చి. అందుకే భయపడిపోయారు. కానీ విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? మీరు ఇంటికి వెళ్ళిన చదవండి. మోసే దేవుడు చెప్పిన, యెహోవా చెప్పిన పని పూర్తి చేసిన తర్వాత మేఘము వచ్చి ఆ మందసు మందిరం మీద నిలబడినప్పుడు దేవుని మహిమ వచ్చెను అని ఉంటుంది. మరొక విషయం ఏంటో తెలుసు, అదే రాజుల గ్రంథంలో సొలొమోను యాజకులు మిగిలిన పని వారు పని అంతా సంపూర్ణం చేసిన తర్వాత యెహోవా మహిమ అక్కడికి వచ్చెను అని ఉంటుంది. ఇప్పుడు రెండిట్లో కామన్గా కనబడదు ఏంటో తెలుసా? పని పూర్తయినప్పుడు ఏమవుతుంది? మహిమ వస్తుంది. అందుకోండి మహిమని, పని ఎప్పుడైతే పూర్తవుతుందో మహిమ వస్తుంది. ఆ రోజు మోసే చెప్పిన పనంతా పూర్తి చేశాడు, మహిమ వచ్చి నిలబడింది. సొలొమోను పనంతా పూర్తి చేశాడు, యాజకుల ముందు మహిమ వచ్చి నిలబడింది. ఈరోజు కూడా మహిమ వస్తుంది. ఎప్పుడు? పనంతా పూర్తి చేయి. గొర్రెల కాపర్లు దేవుని యొక్క కొలతలో, ఎందుకంటే చిన్న పనిలో నమ్మకం ఉన్నవాడు పెద్ద పనిలోనూ నమ్మకం ఉంటారు. వాళ్ళ చిన్న పని ఏంటో తెలుసా? ఆ వృత్తి చాలా గొప్పదిగా ఎంచుకున్నారు. ఎందుకు చెప్పిన ఐగుప్తీలట, ఆదికాండంలో చదవండి, ఐగుప్తీలట గొర్రెల కాపర్లని హేయులుగా అసహ్యమైన వారుగా చూస్తారట. నీచంగా చూసే ఆ వృత్తిని వీళ్ళు ఎంత జాగ్రత్తగా చూస్తున్నారు చూసారా? అందుకే వీళ్ళ పనంతా పూర్తయి రెస్ట్లో ఉన్నప్పుడు ఏమొచ్చింది? దేవదత్త వచ్చింది. పని పూర్తవుతున్నప్పుడు వస్తుంది చూడండి మహిమ. అప్పుడు వచ్చింది పని పూర్తయినప్పుడు. ఇంకా బాగా చెప్తాను చూడండి, మంచి ఎగ్జాంపుల్ ఇది. స్తెఫను ప్రసంగం చేస్తాడు. స్తెఫను ప్రసంగం అంతా చేసిన తర్వాత లాస్ట్లో జరిగేది ఏంటో తెలుసా? ప్రసంగం అంతా అయిపోయి ఆయన కొట్టేస్తుంటారు ఆయన్ని. అప్పుడు వాళ్ళ పండ్లు కరుగుతుంటారు, భయంకరంగా పండ్లు కరుగు కొట్టడానికి సిద్ధమైపోతుంటారు. ఆ టైంలో చదువుతాడు, అయితే అతడు పరిశుద్ధాత్మతో అపోస్తుల కార్యము 7:25 అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమను యేసు దేవుని పుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూసి ఆకాశం తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. ఏం కనబడుతుంది దానికి? దేవుని మహిమ. ఎప్పుడు? తనకు అప్పగించిన పనిని పూర్తి చేస్తున్నాడు. ఈ మహిమ కనబడాలంటే మన దగ్గర ఒక మహిమ ఉంది. మర్చిపోకండి, మీకు విషయం చెప్పనా? మనం ఎన్నోసార్లు చదివేసి ఉంటాం వచ్చిన, నిజంగా వచ్చిన చదువుతుంటే అమ్మో ఎంత బాధ్యత ఉందా అనిపించింది. ఆ మహిమ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? మందసంలో లేదు. ఆ మహిమ ఇప్పుడు మేఘంలో లేదు. ఆ మహిమ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? ఆశ్చర్యం, బహు ఆశ్చర్యం. ఒకసారి చూడండి, 2 కొరింథీ పత్రిక 4:4-5 2 కొరింథీ పత్రిక 4:4-5 ముగించుకుందాం. దేవుని స్వరూపుయై ఉన్న క్రీస్తు మహిమను కనుపరుచు సువార్త ప్రకాశం. ఇప్పుడు మహిమ ఎక్కడుంది? సువార్తలో ఉంది. మహిమ ఉందని ఎప్పుడు తెలుస్తా తెలుసా? ఒక ప్రసంగికుడు ప్రసంగం చేసిన తర్వాత మహిమ ఉంది అనడానికి సంకేతం ఏంటో తెలుసా? వాళ్ళ హృదయాలు ఎప్పుడైతే వెలుగుతున్నాయో అక్కడ ఏముంది? మహిమ ఉందన్నమాట. గొర్రెల కాపర్ల యొక్క హృదయాలలోకి మహిమ వచ్చింది, చుట్టూ మహిమ వచ్చింది, అక్కడ మహిమ ఉందనడానికి గుర్తు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్త యొక్క మహిమా ప్రకాశం ఇంటున్న వారి గుండెలు ఎరగపోతే
వాడు అప్పుడే ఉద్భవిస్తే అక్కడ మహిముందని అర్థం. విన్నవాడు పొడవబడి నేను తప్పు చేశానని ఒప్పుకొని దేవుని ఎదుట మోకాలు వేయడానికి విశ్వాసి తడువులాడుతున్నాడంటే ఆ ప్రసంగికుడి ద్వారా ఆ సువార్తలో మహిమ వచ్చిందని అర్థం. అందుకే కొరింథీ పత్రిక 4:6 అదే, దేవుని స్వరూపుయై ఉన్న క్రీస్తు మహిమను కనుపరుసు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డుదనం కలగజేసిన దేవుని మహిమ, దేవుని స్వరూపమైన క్రీస్తు ప్రకాశం ఇప్పుడు సువార్తలో ఉందని మనకు తెలియలేదు, కానీ ఎవరు తెలిసింది? దుష్టుడికి తెలిసి అది ప్రకాశింపకుండా గుడ్డుతనం కలగజేస్తున్నాడు. ఈ గుడ్డుతనం పోగొట్టిన రోజే ఏమొస్తుందో తెలుసా? క్రిస్మస్. అది రియల్ క్రిస్మస్. క్రీస్తు ప్రతి ఏడాది పుట్టడమే కాదు, క్రీస్తు పుట్టాల్సింది ఎక్కడ తెలుసా? ఎక్కడ? నా హృదయంలో, నా మనస్సులో ఎప్పుడైతే పుట్టాడో, పుడుతూ పుడుతూ నన్ను ఎప్పుడైతే తీర్చిదిద్దుతున్నాడో నేను ఎక్కడున్నాను తెలుసా? ఆరాధనలో ఉన్నాను. క్రిస్మస్ అంటే ఆరాధనలో ఉన్నాను. ఒక మంచి మాట ఏంటో తెలుసా? మనకు వాగ్దానం ఉంది. గొర్రెల కాపర్లు అక్కడతో ఆగిపోలేదు. ఎప్పుడైతే వార్తను అందుకున్నారో రారే చూద్దాము, ఆ ప్రాంతమునకు పోయి బెత్లహేమ గ్రామంలో దావీదు పురములో అక్కడున్న ఆ బాలుని చూద్దాము రారే అని చెప్పుకొని వెళ్ళి చూసి నిర్ధారణ చేసుకొని వారు వెళ్ళి ఏం చేశారు ఒక్కసారి చూడండి. లూకా గారు ఎంత బాగా రాశారో ముగించుకుందాం. లూకా సువార్త 15 నుండి బాగా అర్థం కావాలంటే కొంచెం రమ్యముగా 13 నుండి, వెంటనే పరలోకపు సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి, ఏ దూతతో? ఏ దూత అయితే ఇప్పుడు ఈ మెసేజ్ చెప్తుంది, ఆ దూతతో కూడా నుండి సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగు గాకని దేవునికి స్తోత్రము చేయుచుండెను. ఎంత బాగుందో చూడండి, ఒక న్యూస్ సాంగ్ వచ్చిందంటే ఎక్కడ? పరలోకంలో. ఒక పాట ఎలుగెత్తి గంతులేసి పాడుతున్నాయి, ఆ పాటలో ఉన్న మీనింగ్ ఏంటో తెలుసా? దేవునికి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాకని దేవునికి మహిమలు స్తుతులు చెల్లిస్తూ అవి గంతులేస్తున్నాయి. దేవదత్తులు ఆ రోజు ఏం చేసి తెలుసా? మనం వేయడం కాదు క్రిస్మస్కి డ్యాన్సులు, ఎవరు వేశారు? దేవదూతలు వేసాయి. డ్యాన్స్ అంటే ఇంక డ్యాన్స్ అని మీరు ఇంకెక్కడ ఏదో ఊహించేసుకోకండి. అంటే కులాసము, సంతోషం, గంతులు వేసాయి. ప్రజలకు సమాధానకరమైన వార్త, దేవునికి మహిమ అని ఎప్పుడైతే ఇంత సంతోషం పరలోకంలోను భూలోకంలోను ఈ సంతోషం ఎప్పుడైతే ప్రారంభమైందో, గుండెలు వెలిగింపబడిన ఈ మహిమతో నింపబడిన ఈ గొర్రెల కాపర్లు 15 వచ్చినుండి, ఆ దూతలు తమ యొద్ద నుండి పరమణకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేసి ఇచ్చి ఉన్నాడు, మనం బెత్తలహేమునకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పడుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూసి ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిర్రి. క్రిస్మస్కి వచ్చి కేక్ కోసిపోయేవాడు క్రిస్మస్లో ఉన్నవాడు కాదు, ప్రచురించేవాడు అని గుణాతిశయములను ప్రచారం చేసేవాడు క్రిస్మస్ చేస్తున్నాడు అన్నమాట. గొర్రెల కాపుర్లు ప్రచారము చేస్తూ వారు చూసి శిశువును గూర్చి తమతో చెప్పబడిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిరి ఆశ్చర్యపడిరి. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకుని సుభద్రమ చేసుకుని అంతటా గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్లు తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయొచ్చండి. మహిమతో నింపబడినడు ఏం చేస్తాడు తెలుసా? దేవునికి మహిమకారం జరిగిస్తాడు. అది క్రిస్మస్. నాలోకి మహిమ వస్తే నేను ఎవరిని మహిమపరుస్తాను? దేవుని. దేవుని మహిమపరచమంటే డ్యాన్స్ వేయడం కాదు, దేవుని మహిమపరచడం అంటే నాటకాలు వేయడం కాదు. దేవుని మహిమపరచడం అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు? డ్యాన్స్ వేయట్లా, మరి ప్రచారం వచ్చేస్తున్నారు. ఇది మహిమ.
మీ వెలుగును, మీ సత్క్రియలను, మీ వార్త, మీకు ఇవ్వబడిన వార్తను ప్రచారం చేయండి. పరలోకమందున్న దేవుడు మహిమపరచబడతాడు. ఇది మహిమపరచడం. మహిమపరచడం అంటే ఇది ఇలా డిజైన్ చేసి డ్యాన్స్ వేయడం కాదు, కేకులు వేయడం కాదు. మహిమపరచడం అంటే ప్రకటన చేయటం. ఇంత చక్కటి వార్తను అందుకున్న గొర్రెల కాపర్లు బయలుదేరి వెళ్ళిపోయారు. అయితే మనకు ఒక వాగ్దానం ఉంది, మహిమతో నింపబడిన వారు దేవుని మహిమపరచరు. మనకున్న వాగ్దానం ఏంటో తెలుసా? బైబిల్ ఆ మాట చాలామందికి అర్థం చేసుకోక ఏవో డెఫినేషన్ తీసుకుంటున్నారు. అది మంచి మాట. బైబిల్లో పౌలు చాలా డెప్త్ విషయాలు రాశాడు. అవి ఒకసారి చూడండి. మహిమ నుండి అధిక మహిమకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అనుకుంటా. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 3:18. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18. మనమందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపచేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు అన్నాడు. ఏంటట? మహిమ నుండి అధిక మహిమను. అక్కడ ఏం వాడుతున్నాడు? అద్దము వలె అన్నాడు. అద్దము వలె ఏం చేయాలట? ప్రతిఫలింపజేయచ్చు. అద్దము నిజమా? అద్దంలో కనబడేది నిజమా? కాదు. అద్దములో కనబడే దానికన్నా ఒరిజినల్ ఉంటుంది. మహిమ నాలోకి వచ్చినప్పుడు మెల్లమెల్లగా అద్దంలో కనబడుతున్నట్టు జీవిస్తాను. ఎవరిని? ప్రభు నాలో. అవునండి, పౌలు ఎంత డెప్త్గా రాశాడు. అద్దంలో స్పష్టత లేని అద్దంలో మసక మసగా కనబడతాం. అలా మసక మసగా కనబడుతున్న ఒక పరిపూర్ణమైన రూపం ఒక రోజుకి విశ్వాసం ఎలా అయిపోతాడంటే తెలుసా? ప్రభువునకు వలే అయిపోతాడట. ప్రభువుగా ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుతున్నాం. ప్రభు ఇప్పుడు అద్దంలో కనబడుతున్నట్టు లేదా ప్రభువుని అద్దంలో చూపిస్తున్నట్టు ప్రారంభపు విశ్వాసం చూపిస్తాడు. ఒకరోజు ఆ మహిమను పొందుకున్న మనం అధిక మహిమను పొందుకున్న వారిగా అద్దంలో కనబడుతున్న ఆ ప్రభు యొక్క రూపంలా నేను అయిపోతాను అన్నమాట. నేను చనిపోయే టైంకి ఎలా అయిపోవాలి చెప్తే తెలుసే బైబుల్? క్రీస్తులా అయిపోవాలి. అది క్రిస్మస్. మహిమ నుండి అధిక మహిమ. క్రిస్మస్ అంటే ఏంటో తెలుసా? దేవుని మహిమ లోకంలో ఉన్న హృదయాన్ని కదిలింప చేయడమే క్రిస్మస్. అది ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది, ఎవ్రీడే జరుగుతూనే ఉంది. ఈ ఉత్సాహంలో, ఈ ఉల్లాసంలో ఆనందకరమైన ఒక రచన, ఒక వీడియో సాంగ్ చక్కగా చూడండి. చివరి ప్రార్థన చేస్తాడు. భోజనాలు ఉన్నాయి, కంగారు పడకండి.